ఫ్లోరల్ లిస్ట్ మేడం అడగండి. రంగయ్య గారు, రిసోర్స్ గ్యాప్ అనేది 13th ఫైనాన్సా 14th ఫైనాన్స్? రిసోర్స్ గ్యాప్ మనకి ఇస్తానన్నది 14th ఫైనాన్స్. అందరికీ నమస్కారం. గత నెల 19వ తేదీ గత 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా మన తుఫాన్ ప్రభావం 4 జిల్లాలో మీద పడటం, ఈ పెన్నా పరివాహక ప్రాంతం అంతా కూడా అటు అనంతపూరు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విపరీతమైన వర్షాలు వరదలు కారణంగా దగ్గర దగ్గర 1400 గ్రామాలు అఫెక్ట్ అయినాయి. 2 లక్షల మంది జనాభా కూడా ఈ వరదల బారిన పడటం జరిగింది. అందులో 41 మంది ప్రాణాలు కూడా పోవడం మనకందరికీ తెలిసిన విషయం. ముఖ్యమంత్రి గారు కూడా తక్షణమే ప్రధానమంత్రి గారికి 23వ తేదీ పోయిన నెల లేఖ రాయడం, తర్వాత ఫోన్లో కూడా వారితో సంభాషించడం జరిగింది. తక్షణ సహాయంగా 1000 కోట్ల రూపాయలు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు అడగడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు మనకి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కూడా అందలేదు. మేము పార్లమెంట్లో మంత్రి గారిని కూడా, హోంశాఖ MOS మంత్రి గారిని కూడా కలిసి విన్నవించడం జరిగింది. వారు ఈ కమిటీ మన రాష్ట్రంలో 26-29 తేదీల్లో పోయిన నెల కమిటీ పర్యటించడం, ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే మీకు తగిన సహాయాన్ని అందిస్తాం. ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అందించామో అదే విధంగా మీకు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. పోయిన సంవత్సరం జరిగిన వరద నష్టాలకు సంబంధించిన 800 కోట్లు గత అక్టోబర్ నెలలో విడుదల చేయడం జరిగింది. ఈ వరదలకు సంబంధించి ఎలాంటి సహాయం కూడా ఇంతవరకు అందలేదు. దానిని తక్షణమే కనీసం 1000 కోట్లన్న విడుదల చేయమని అడగడం జరిగింది. దగ్గర దగ్గర ప్రాథమిక అంచనాల ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమీక్షించిన దాన్ని బట్టి దగ్గర దగ్గర 6000 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లుగా అంచనా వేయడం జరిగింది. దాంట్లో 1000 కోట్లను ఇస్తే కనీసం కొంతవరకైనా మనం సహాయం అందించవచ్చని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా లోక్సభలో మిథున్ రెడ్డి గారు, రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి ప్రశ్నించడం కూడా జరిగింది. దానికి కూడా ఇదే విధమైన సమాధానం రావడం జరిగింది. ఎప్పుడైతే కమిటీ రిపోర్ట్ వస్తుందో తక్షణమే ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన వెంటనే మేము తగిన నిధులు విడుదల చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే చాలా సమయం అయింది, ఇంకా 2-3 రోజుల్లో రావచ్చని మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో కొందరు సీనియర్
పొలిటికల్ లీడర్లు ప్రెస్లో మాట్లాడడాన్ని చూడడం జరిగింది. జస్టిస్ చంద్రు ఆయన ఈ దేశంలో ఒక ఇంటిగ్రిటీ ఒక పేరెన్నిక కలిగిన జస్టిస్. ఆయన రిటైర్డ్ విశ్రాంత న్యాయమూర్తి. ఆయన ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అన్న మాటలను చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలను ఆయన పట్ల చేయటం జరిగింది. చేతికందిన కూడును నోటికి అందకుండా చంద్రబాబు నాయుడు గారు పేదల యొక్క చేతికి నోటికి ఏ రకంగా కోర్టులను అడ్డం పెడుతున్నారో మనం గమనించాలి. పేదల యొక్క చేతికి నోటికి చేతికి అందిన కూడును నోటికి అందకుండా కోర్టులను చేతికి నోటికి కోర్టులను అడ్డం పెడుతున్నాడు. ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలను ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారో మనం అందరూ కూడా గమనిస్తూనే ఉన్నాం. ఏ సంక్షేమ కార్యక్రమాన్ని చేసినా ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు మేలు చేసే ప్రజలకు హితం చేసే కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి గారు చేసినా కూడా ఆ కార్యక్రమాలను ఏ రకంగా అగ్గిపెట్టాలి ఏ రకంగా పాడు చేయాలి అన్న దుర్బుద్ధితో ప్రజలు ఆయనను చీత్కరించినారు. ప్రజలు ఆయనను తరిమేసినారు. ఆ బాధను తట్టుకోలేక ప్రజలపై కక్ష సాధింపు ధోరణితో అతను బిహేవ్ చేస్తున్నారు. అందులో భాగంగానే మా సంక్షేమ కార్యక్రమాలను మా అభివృద్ధి కార్యక్రమాలను కోర్టులకు వెళ్ళి ఏ రకంగా అడ్డుకుంటున్నారనేది మనమందరం కూడా గమనించాలి. ఒక విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రు గారు ఆయన మనసులోని ఆయన ఆలోచన విధానాన్ని ఆయన మాట్లాడే స్వేచ్ఛను కాదనడానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరు? ఆయన ఒక ఓడిపోయి ముఖ్యమంత్రిగా పనిచేసి ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. ఆయనకు మాట్లాడే కాకుండా విశ్రాంత న్యాయమూర్తి గారు జస్టిస్ చంద్రు గారు మాట్లాడడానికి హక్కు లేదా? ఆయన ఈ దేశ పౌరుడు కాదా అని ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. దయచేసి మీరు ఇట్లాంటి ఆలోచనను సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి పనులను అడ్డుకునే కార్యక్రమాన్ని పక్కన పెట్టి మీరు జనంలోకి రండి, జనం హితం కోరండి. మిమ్మల్ని 2-3 సార్లు ముఖ్యమంత్రిని చేసిన ప్రజల పట్ల మీరు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్పెషల్ కేటగిరీ స్టేటస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా బీజేపీ పాలిత ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది డినై చేస్తూనే ఉంది. కానీ విషయం ఏమిటంటే రీసెంట్గా ఈ సంవత్సరంలో పాండిచ్చేరికి కూడా రాష్ట్రానికి ఇదే ప్రభుత్వము ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు పాండిచ్చేరి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించినారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తున్నప్పుడు మొదట్లో మనకి చెప్పిన మాట ఏంటంటే 14వ ఆర్థిక సంఘం వద్దనింది కాబట్టి రాష్ట్రాలకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ భవిష్యత్తులో ఎవరికి ఇవ్వం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబోవట్లేదనే మాట చెప్పారు. కానీ ఆ మాట చెప్పి కూడా మళ్ళా పాండిచ్చేరికి ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇది ప్రకటించి ఉన్నారు. 14వ ఆర్థిక సంఘం వద్దంటుంది అనే మాటని 15వ ఆర్థిక సంఘం చెప్పిన మాట ఏమిటంటే రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అనే విషయము మా పరిధిలోకి రాదు, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయము, కేంద్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే వాళ్ళు డ్యూ కన్సల్టేషన్ ద్వారా ఇవ్వడానికి వీలుందని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అందువల్ల ఈ ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సాక్షాత్ ప్రధానమంత్రి గారు రాజ్యసభలో ప్రకటించి ఉన్నారు ఫిబ్రవరి 22, 2014లో ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్టు పాస్ చేసే టైంలో ఆయన ప్రధానిగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్కు 5 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వబడుతుందని ఆయన ప్రకటించడం జరిగింది. దాన్ని ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షంలో ఉండింది ఆ పార్టీ కూడా అప్పట్లో మద్దతు కూడా తెలిపి ఉన్నారు. బహుశా ఈ 20 సంవత్సరాలలో కాంగ్రెస్ అంటే యూపీఏ ఎన్డీఏ కలిసి లేదా బీజేపీ కాంగ్రెస్ కలిసి ఒప్పుకున్నది ఏదైనా ఉందంటే అది రీఆర్గనైజేషన్ యాక్ట్ సంబంధించే ఒక రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద ఇంత మద్దతుతో ఏకాభిప్రాయంతో రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చే నష్టం ఏదైతే ఉందో దాన్ని పూడ్చాల్సిన బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు లేదని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు వస్తుందంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడున్న పద్ధతుల్లో అప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక వనరులు అన్నీ కూడా హైదరాబాద్లో కేంద్రీకృతమై ఉన్నాయి కాబట్టి అలాంటి రాష్ట్రాన్ని రాష్ట్ర రాజధానిని ఆంధ్రప్రదేశ్ కోల్పోతుంది కాబట్టి దాని నష్టాన్ని పూడ్చడం కోసము ప్రకటించినది. అలాంటి దాన్ని ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతున్నా కానీ కూడా చేయకపోవడం అనేది శోచనీయం. అంతేకాకుండా చేయకపోగా మళ్ళీ పాండిచ్చేరికి కూడా ప్రకటించున్నారు. అక్కడ ఎన్నికల్లో కూడా బీజేపీ ఎన్సీపీ అక్కడ రంగస్వామికి సంబంధించిన కాంగ్రెస్ ఇద్దరు కూడా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అనే అంశం మరుగున పడింది కాదు, క్లోజ్డ్ చాప్టర్ కాదు. ఎప్పటికైనా కూడా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇవ్వడానికి వీలుంది. దీనికోసం మేము ఎప్పుడు కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటాము. ఈరోజు కూడా 377 కింద అది మాట్లాడాల్సి ఉండింది, కానీ ఈరోజు అవకాశం రాకపోవడానికి వల్ల మళ్ళీ మీ ముందుకొచ్చి ఈ విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వండి. ఇప్పుడు ఎందుకంటే ఆర్థిక వనరులు తగ్గిపోతున్నాయి, రెవెన్యూ లోటు ఎక్కువ ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి పరిశ్రమలు లేవు, టైర్1 సిటీస్ లేవు. ఇవన్నీ కూడా కారణాల వల్లనే ఆర్థికంగా అవస్థ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎకనామికల్ బ్యాక్వర్డ్ కేటగిరీ కింద ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి వీలుంది కాబట్టి ఈ రాష్ట్ర ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్టీ తరఫున. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014-15 రిసోర్స్ గ్యాప్ ఫండ్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం ఆనాటి ప్రైమ్ మినిస్టర్ గారు చెల్లిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే 15 ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఈ రిసోర్స్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్ యూనియన్ బడ్జెట్ ద్వారా విడుదల చేస్తామని ప్రామిస్ చేయడం కూడా జరిగిందండి. సో ఈ విషయాన్ని మేము ప్రస్తావించాము 0 అవర్లో. అండ్ యూజువలీ రిసోర్స్ గ్యాప్ అనే పదానికి బదులు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెవెన్యూ డెఫిసిట్. సో ఈ రెవెన్యూ డెఫిసిట్ని మనకి దగ్గర దగ్గర జూన్ 2 నుంచి 2014-31 మార్చ్ 2015 వరకు మనకి 16,78.76 crores అనేది మనకి రావాలి. సో తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత పెండింగ్ ఫండ్స్తో అంతా కూడితే 22,948 కోట్లు మనకి రావాలి. సో మేము ఆ రోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు కూడా ఆడిట్ చేసిన తర్వాత కూడా మనకి రావాల్సిన ఫండ్స్ని మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు మన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ఫండ్స్ అనేవి మేమందరం కూడా మా వీలు బట్టి మేము 0 అవర్లో కానీ లేదంటే 377లో కానీ లేక ఎప్పుడైనా మినిస్టర్స్ కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ఫండ్స్ దయచేసి మాకు గ్రాంట్ చేయమని చెప్పి అడగడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా గిరిజనులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేయడం కోసం వచ్చానండి. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేయమని అనేక మార్లు కేంద్రానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, మంత్రి గారిని కలవడం జరిగింది, అలాగే ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాయడం జరిగింది. దాన్ని అంగీకరిస్తూ మొన్న పోయిన నవంబర్ నెలలో అప్రూవల్ ఇచ్చారు. గిరిజన యూనివర్సిటీ గతంలో రెల్లి విలేజ్ ఎస్కోట్లో ఏర్పాటు చేయడానికి గాను అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. కానీ గిరిజన యూనివర్సిటీ అనేది మాకు దగ్గరగా గిరిజనులందరికీ అందుబాటులో
మా ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటే అన్ని రకాలుగాను అభివృద్ధి చెందుతుందని చెప్పేసి విజయనగరం జిల్లా అయినటువంటి నా పార్లమెంటు నియోజకవర్గంలో సాలూరులో మారుమూల ప్రాంతం అక్కడ ఏర్పాటు చేసుకుంటే గిరిజన ప్రాంతానికి దగ్గరగాను గిరిజన యూనివర్సిటీ అక్కడ ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రాంతం అభివృద్ధి కూడా చెందుతుందని ఉద్దేశంతో మరి గత 2 సంవత్సరాలుగా రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి అక్కడ ఏర్పాటు చేసుకోవడం గాని అప్రూవల్ ఇచ్చడం అప్రూవల్ ఇవ్వడం జరిగింది మెంటాడ మండలం సాలూరు నియోజకవర్గంలో మరి దాదాపు 556 ఎకరాలు దాన్ని ఒక టీం వచ్చి పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి మాకు అనుమతులు ఇచ్చారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మా గిరిజనులందరి తరపున వాళ్ళ స్థితిగతులు మారుతాయి వాళ్ళ ఎడ్యుకేషన్ గొప్పగా మంచిగా ఎడ్యుకేషన్ వాళ్ళు మంచి మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు తీసుకొని మంచి ఉద్యోగంలో వాళ్ళు సెటిల్ అవుతారు అలాగే మా ప్రాంతం కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది రెండు ప్రభుత్వాలు కూడాని మా గిరిజనులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారాలు ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంటు సభ్యులందరూ కూడా ఒకరి వారి ఒకరు ప్రెస్ మీట్ పెట్టడము మా ప్రత్యేక రాష్ట్రాన్ని గురించి మీ ముందు విన్నవించుకోవడము జరుగుతుంది కానీ నిమ్మకం నీరెత్తినట్లు కేంద్ర ప్రభుత్వం వారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి అయితేనేమి ఇక్కడున్న మా పార్లమెంటు సభ్యులు మొరణ కానీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ కానీ వీళ్ళు కన్సిడర్ చేయకుండా ఇప్పటికే 10 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తే 8 సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా 2 సంవత్సరాల వల్లే మిగిలింది చిన్న ఉదాహరణ అంటే ఇప్పటి వరకు మా గౌరవ సభ్యులందరూ చెప్పారు రాష్ట్రమంతా తుఫాన్తో వరదలతో అతలాకుతలమైపోయేసి రోడ్లన్నీ నాశనమైపోయి పండిన పంటకు చేతి రాకుండా అనేక మంది చనిపోవడము భారీగా నష్టం జరిగిపోతే ఎవరిని అడగాలి మీరేమో మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు విడిపోవాలని కోరుకోలేదు తెలంగాణ వాళ్ళు సపరేట్ కావాలనుకున్నారు వాళ్ళు కోరుకున్నారు వాళ్ళని ప్లీజ్ చేసేదానికి వాళ్ళ మొర ఆలకించి మమ్మల్ని విడగొట్టేసి మా దగ్గర సుమారు కొన్ని శతాబ్దాల నుంచి సంపాదించిన సంపదంతా హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళంతా తీసుకునేసి ఒట్టి చేతులతో మమ్మల్ని పంపించేశారు రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఒక చంద్రబాబు నాయుడు తప్పితే అతను మటుకు మాకు సపరేట్ రాష్ట్రం కావాలి దానికి నేను సిద్ధంగా ఉన్నాను సమ్మతిస్తున్న ఒక లెటర్ ఇచ్చాడు సెంట్రల్ గవర్నమెంట్కు మిగతా నాయకులు ఎవరు కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కానీ స్వపక్షంలో ఉండేవాళ్ళు కానీ ప్రజలు కానీ ఎవరు కానీ మేము విడిపోవాలని ఎవరు కోరుకోవాలా మీరై తెలంగాణ వాళ్ళకు సహాయం చేయడానికి మమ్మల్ని విడగొట్టేశారు విడగొట్టిన తర్వాత మేము వెళ్ళిపోయిన తర్వాత ఒట్టి చేతులతో మేము పోయిన తర్వాత అందులో ఈ మధ్యకాలంలో అనేక పర్యాలు తుఫాన్లు అయితేనేమి కరువు కాటకాలు అయితే ఇవన్నీ వచ్చినాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడుంటే అక్కడంతా కరువులు కాటకాలు ఉంటే వర్షాలు కూడా రావు అతని పరిపాలన లేకపోతే మళ్ళీ మాకు ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది కానీ మధ్యలో ఈ విపత్తులు వస్తాయి కాబట్టి ఈ విపత్తులు వచ్చినప్పుడు మేము ఏదో ఇంటి యజమానికి మిగతా వాళ్ళు ఎట్లా చెప్పుకుంటారు మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టి తీసుకురావాల్సి వస్తుంది ఇన్నిసార్లు ఇన్ని విధాలుగా మేము రిక్వెస్ట్ చేసుకుంటామంటే
ఆ ప్రభుత్వానికి వాళ్ళకి మెజారిటీ ఉందనేసి మేము చిన్న చిన్న రాష్ట్రాల వాళ్ళము విడిపోయిన వాళ్ళము మేమేమి చేయలేమనేసి మమ్మల్ని తాస్కారుగాడు చూడడం కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదు. ఒకవేళ ఇప్పుడున్న మా పార్లమెంట్ సభ్యులు తిరగబడు గలాట చేస్తూ మీ పైన ధ్వజమెత్తో అనుకున్నది సాధించలేకపోవచ్చు, కానీ భావితరాల వారు ఈ చరిత్రలో ఉంటుంది. చరిత్ర మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తుంది. ఎవరికైనా కూడా తిరగబడే రోజులు కూడా వస్తాయి. కాబట్టి మా మొరను ఆలకించండి. మాకు రావాల్సిన మీరు ప్రమాణాలు చేశారు, మేము ఇస్తామన్నారు. స్వయాన ప్రాత్మ ఇద్దరు ప్రైమ్ మినిస్టర్లు చెప్పినప్పుడు మేము ప్రజలు నమ్ముతారు కదా, మా నాయకుల మాట నమ్మకుండా కూడా మీ మాట నమ్మినారు ప్రజలు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం చాలా గౌరవంగా ఉంటుంది. దీన్ని మేమేమి శాపనార్థులు పెట్టే కెపాసిటీ మాకు లేదు. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 42 మంది ఎంపీలు ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వం పడిపోవాలని నిలబెట్టాలన్న ఆంధ్రప్రదేశ్ అంత గౌరవం ఉండేది. ఈ దేశంలో అంత పెద్ద గౌరవం ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టి మీరు తమాషా చూస్తూ మేము అడుక్కుంటూ ఉంటే మీకు మేము ఎక్కిరిచినట్లు ఉండాలి మీకు. కాబట్టి పెద్దవారు ఎవరైనా సరే, ప్రధానమంత్రి అయినా సరే, మిగతా మంత్రులు అయినా సరే, మా మొరను ఆలకించి మా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కలవడానికి 21 సార్లు వస్తే మీకు ఇంకేం కావాలండి? ఒక ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? ఆయన ప్రజలకు ఇచ్చిన మాట ఏ విధంగా నిలబెట్టుకుంటున్నాడు? సుమారు 27 పథకాలు పెట్టించి ప్రతి ఇంటిని ప్రతి ఒక్క మనిషిని కాపాడుకుంటున్నాడు ఆయన. మీరు డబ్బులు ఇలా అతను ఏదో విధ చాకచక్యంతో మంచి ఈ దేశంలోనే అతి మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు మాకు సహాయం చేస్తుంటే ప్రజలకు ఆయన ఇన్నిసార్లు మేము ఒళ్ళు చెడుకుంటే మీరు అవహారం చేయడం బాగలేదు. దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేము విన్నవించుకుంటాం. మీ తరఫున మీరు కూడా మా తరఫున పోరాడవలసిన రోజులు దగ్గరున్నాయని మీడియా కూడా మాకు సహాయం చేస్తారని మేము నమ్ముతున్నాము. కాబట్టి ఈ స్పెషల్ చేసేస్ అనేది ప్రత్యేక హోదా అనేది మాకు రాకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి మాకు ఆర్థికంగా. కాబట్టి మేము న్యాయపరంగా మిమ్మల్ని అడుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు అనుమతించి దయచేసి అతి దగ్గరలో మీరు స్పెషల్గా ఒక మీటింగ్ ఈ క్యాబినెట్కి పెట్టుకొనేసి మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడుకుంటే మేము ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వం రుణపడి ఉంటామని. మేము ఇంతవరకు ఎక్కడ కాంట్రవర్సీగా మాట్లాడింది కానీ కేంద్ర ప్రభుత్వంకి వ్యతిరేకంగా మాట్లాడింది కానీ ఏ కార్యకలాపాలు ఇంతవరకు చేయలేదు. కాబట్టి ఇక మీద కూడా మీతో సహకరిస్తాము, మేము వెంబడే ఉంటాము. మా రాష్ట్రాన్ని మా ముఖ్యమంత్రి మొరణ ఆలకించాలని మరీ మీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మీరు మనమే చెప్పుకుని ఇప్పుడు రైతు పోరాటం అంటే దానికి కారకులు ఎవరు? ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రం విడిపోదని కారకులు ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి లెటర్ ఇచ్చిన దానివల్ల మేము విడిపోయిన రెడీగా ఉండమని 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఈ రోజు వరకు ఉండమని ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల మేమంతా బాధపడుతున్నాం. ఇప్పుడు అమరావతి కావాలనేసి 5 ఏళ్ల కాలం అతను 5 ఏళ్ల కాలంలో పర్మనెంట్గా బిల్డింగ్లు కట్టేసి ఎవరు ఏం చేయలేరు కదా అతనికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, ఇప్పుడు మాకు ఇప్పుడు పార్లమెంట్ హౌస్ కడుతున్నారు, 1 ఇయర్ లోపల కట్టిచ్చేస్తామంటారు. ఇప్పుడు 6 నెలల లోపల ఆ ముఖాలు భాగం బిల్డింగ్ అయిపోయింది. 5 సంవత్సరాలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ పక్కా బిల్డింగ్లు కట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కదా కదా పర్మనెంట్గా. ఇప్పుడు ఉండిపోయేది అమరావతి. ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూడండి, 100 అడుగులు లోతుకు పోతే కానీ ఒక పిల్లలు నిలబడలేదు. అదంతా ముందంతా వాటర్ పోయిపోయి ఇసుక ఏర్పడింది. అక్కడ 150 అడుగులు పోతే కూడా స్ట్రాంగ్గా పిల్లర్లు కట్టలేకపోతున్నారు. ఆయన 5 ఏళ్ల కాలము తాత్కాలిక రాజధాని, తాత్కాలిక 5 బిల్డింగ్లు కట్టేసి అది టౌన్కి ఎక్కడ ఉండాలి? 30 కిలోమీటర్ దూరం ఉండదు. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా చాలా అవస్థలు పడుతుంది. నో ప్రొటెక్షనే లేక పోరండి. మీరు వెళ్ళి చూడండి, ఇప్పుడు అమరావతికి వెళ్ళి చూడండి. అలాంటి ప్లేస్ నువ్వు ఒక్కడే నువ్వు నీ సమాజానికి నీ సామాజిక వర్గానికి సహాయం చేయాలనేసి నువ్వు భూములు అక్కడ కొనుక్కొనేసి మీరు చెప్పండి 33,000 ఎకరాలు కావాలా రాజధాని కట్టేదానికి? 5,000 ఎకరాలు సరిపోదా? 200 ఎకరాలు సరిపోదా? ఇప్పుడు ఉండే క్యాపిటల్స్ అంతా ఈ దేశంలో తీసుకోండి, 200 కిలోమీటర్లు 1 కిలోమీటర్ లోపల ఉంటాయి. నీకు 5,000 ఎకరాలు ఎందుకు కావాల్సి వచ్చింది? 33,000 ఎకరాలు ఎందుకు కావాల్సి వచ్చింది? నువ్వు తీసుకున్న ఒక చంద్రబాబు నాయుడు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఈ అమరావతి ప్రజలు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళారు. ఇప్పుడు ఆధార్ కార్డులు వెతికి చూడండి, ఎంతమంది నడుస్తున్నారు అక్కడ, ఎవరు వాళ్ళు?
వాళ్ళకి ఎంతమందికి భూములు ఉన్నాయి చూడండి. మేము కూడా మానవత అంతమంది ఆడవాళ్ళని మా సింపతీస్ కూడా ఉంటాయి. వాళ్ళు కూడా మాకు అక్కా చెల్లెలు లాంటి వాళ్ళే. వాళ్ళు ఒకరి మాట విని విధంగా ప్రవర్తిస్తున్నారు. తప్పితే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడులో మంచి మార్పు మంచి బుద్ధి వస్తే మాత్రమే మా రాష్ట్రం బాగుపడుతుంది. అతను మేము ఎంత చేసినా కూడా కుచ్చుతాళ్ళు కుట్రలు పెట్టుకునేసి ఇప్పుడు కూడా మా రాష్ట్రాన్ని అధోగతి పాలన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పితే కానీ ఇది మంచి పదవి ఒక్క చంద్రబాబు నాయుడు కూడా ఈ పోరాటం జరుగుతూ ఉందండి. ఎవరన్నా మీరు అనుకోండి, మేము వాస్తవంగా మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా మారాలి చంద్రబాబు, మాతో కలిసిపోవాలి, మన అందరం ఒక్కడిగానే ఉండాలి. మేమేమో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల కోసం, ప్రాంతం కోసం, రాష్ట్రం కోసం అడుగుతుంది. వాళ్ళు కుంటి సాకులు చెప్తూ ఉన్నారు. కుంటి సాకులు చెప్తున్నారు అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతకుముందు ఆర్థిక సంఘం విషయం చెప్పారు. ఆర్థిక సంఘానికి సంబంధించింది లేదని వాళ్ళు రిటర్న్గా చెప్పారు. 21-22 రిపోర్ట్లో కూడా, 20-21-22 రిపోర్ట్లో కూడా చాలా క్లియర్గా రాసి ఉన్నారు. అంతేకాకుండా నేను ఇందాక మాట్లాడినట్టుగా పార్టీ చైర్కి రీసెంట్గా వాళ్ళు ప్రకటించున్నారు. మేము అడుగుతున్నది ఏంటంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం అడుగుతున్నాం. వాళ్ళు మా మీద పోరాడదలుచుకుంటే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు మా మీద దేనికి పోరాడాలి? రాజకీయంగా మేము వాళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసము, ప్రాంత ప్రయోజనాల కోసము, ప్రజల కోసం వాళ్ళు ఇంకా వాళ్ళ పార్టీ తరఫున ఒత్తిడి చేసి తీసుకురావాలి కానీ రాష్ట్రానికి వాళ్ళు తిరిగి ఉల్టాగా మా మీద పోరాడతామంటే దాన్ని మేము రాజకీయంగానే చూస్తాం. ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటారు, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల దాని గురించి పెద్ద ఇబ్బంది లేదు. మీరిన సంక్షేమ పథకాలు ఉచిత విద్యుత్ వల్ల రాష్ట్రం అధోగతి పాలైందనేది నిన్న పార్లమెంట్ ఎవరు చెప్తున్నారు? జీవీఎల్ నరసింహరావు చెప్పమంటే ఎక్కడ వృధా అయిందో డబ్బులు, ఎక్కడ వృధా అయిపోయినాయో, ఎక్కడ వృధా చేసింది ఈ ప్రభుత్వం? గత ప్రభుత్వంలో ఇప్పుడు కృష్ణా పుష్కరాలకు, గోదావరి పుష్కరాలకు, లేదంటే స్టార్ హోటళ్లలో ఒక 8 గంటలు 9 గంటలు స్పెండ్ చేయడానికో ఇట్లా వృధా చేయలేదు. ఈ ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా నేరుగా ప్రజల అకౌంట్లకి డబ్బులు చేరుస్తుంది. ఎట్లాంటి సమయంలో? ప్రపంచమంతా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన సమయంలో, కరోనా సమయంలో ప్రజలను ఆదుకుంది ఈ ప్రభుత్వం. ఒకవేళ ఈ స్కీమ్లే లేకపోతే, ఈ డబ్బు లేకపోతే ప్రజలు ఎక్కడికి పోవాలి, ఎంత ఇబ్బందులు ఉండేవి అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అసలు ఇప్పుడున్న ఈ 2.5 సంవత్సరాల్లో మేము ఎప్పుడు ఎన్నికలు పోయినాము, దేని గురించి మేము అడిగాం? ప్రభుత్వం ఇప్పుడేమి అలా చేయకపోతే ఏమైనా ఇప్పటికేమో 2.5 సంవత్సరాలు తేడా వస్తుందా? ఎన్నికల సమయం కాదేది, ఏ ఎన్నికల సమయం కాదు. బహుశా భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా వెల్ఫేర్ క్యాలెండర్ని పెట్టి అమలు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ పార్టీ అమలు చేసింది, ఈ నాయకుడు అమలు చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. ఎవరైనా కూడా పార్టీ ఇంట్లో ఏంటంటే పరిస్థితి క్యాలెండర్ చూసుకుంటారు. అమ్మఒడి ఎప్పుడు, జగనన్న దీవెన ఎప్పుడు, ఆటో వాళ్ళకి ఎప్పుడు, చేనేత కార్మికులకి ఎప్పుడు, ఒక పండుగలో ఎలా ఉందో అలా ఉంది. సంతోషపడాలి. నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను మా ప్రభుత్వానికి, మా నాయకుడికి మరింత శక్తి రావాలా, ఈ స్కీములు కొనసాగాల, పేద ప్రజలు బాగుపడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నోసార్లు చూసాం, ఇప్పుడు లెక్కలేస్తే ఎన్ని కార్పొరేట్ సంస్థలకి ఈ ప్రభుత్వం ఎంత డబ్బు తిరిగి ఇచ్చింది, దాంతో పోలిస్తే ఈ పేదలకు ఇచ్చిన డబ్బు ఎంత, ఎక్కడ వృధా అయింది? అమ్మఒడి వృధా అని చెప్తారా, జగనన్న దీవెన వృధా అని చెప్తారా? మా చేతుల మీదుగా మేము ఇచ్చాము డబ్బులు, ఆరోగ్యశ్రీ కింద వచ్చిన డబ్బులు, రీఎంబర్స్మెంట్, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి, ఇవన్నీ కూడా ఎక్కడ వృధా అవుతాయి? జీవీఎల్ నరసింహరావు గారు మళ్ళీ ఒకసారి ఆయన ఆలోచన చేసుకోవాలా, లేదా ఒక గ్రామంకి వెళ్ళి మాట్లాడాలి ఎక్కడ వృధా అయిందో మళ్ళీ తిరిగి ఆయన చెప్పాలి. పార్లమెంట్లో అలాంటి మాటలు మాట్లాడడం తప్పు. రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఏ పార్టీ వాళ్ళైనా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం అడగాలి. అది పార్టీ ఏదైనా కావచ్చు, వ్యక్తులు ఎవరైనా కావచ్చు, జనప్రతినిధులు ఎవరు కూడా అట్లా మాట్లాడకూడదని నేను గట్టిగా కోరుకుంటున్నాను, కలిసి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. గత 16 రోజులుగా శీతాకాల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి.
పార్లమెంట్ సమావేశాలు. మరి ఈ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసిన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావలసిన, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన సంబంధించిన విషయాలు కానీ, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల గురించి కానీ మరి మా అందరికీ ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో గౌరవ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి గారు, మా లోక్సభ నాయకులు మిథున్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలందరూ కూడా రాజ్యసభ లోక్సభలో రెండింటిలో కూడా గట్టిగా ఆంధ్రప్రదేశ్ వాణిని వినిపించడం జరిగింది. అన్ని విషయాల మీద మరి రాష్ట్రానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి చాలా కృషి చేసి ప్రయత్నం చేయడం జరుగుతోంది. అంతేకాకుండా సంబంధిత అధికారుల్ని కలవడం, సంబంధిత మంత్రుల్ని కలవడం, సంబంధిత విషయాలని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇక్కడ ఉన్న అధికారులు, లైజర్ ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడటం, ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించమని మరి ఆయా శాఖలకి సంబంధించిన వారితో చర్చించడం, ఏ విధంగానైనా సరే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అన్ని అంశాలని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రయత్నంలో అందరూ కూడా ఎందుచేతనంటే మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా చాలామంది కొత్త మెంబర్లు వచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా చాలా పోరాట స్ఫూర్తితో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకుని మరి పార్లమెంట్లో వాణిని వినిపించాలి, మన ప్రజల తరఫున నిలబడాలి అని చెప్పి అందరం కూడా ప్రయత్నించడం జరుగుతోంది. మరి చాలామంది మా సభ్యులందరూ కూడా అనేక అంశాల మీద చెప్పడం జరిగింది. మీరు కూడా కొన్ని ప్రశ్నలు వేయడం జరుగుతోంది. నిజమే, ఇక్కడ రాష్ట్ర అభివృద్ధికి వచ్చేటప్పుడు అన్ని పార్టీలు ఒక మాట మీద ఉండాలి. రాజకీయాలకు వచ్చినప్పుడు ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి అజెండా వాళ్ళది, ఎవరి ఇష్యూస్ వాళ్ళవి, ఖచ్చితంగా వాళ్ళ పార్టీ అభివృద్ధి కోసం వాళ్ళు పోరాటం చేయాల్సిందే. మరి అంశానికి ఒక దగ్గరికి ఒకలా వచ్చేలాగా మాట్లాడడం అనేది సరికాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక పెద్ద రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విడదీసి చిన్న చిన్న రాష్ట్రాలుగా చేశారు. దీనికి ప్రధానమైన వాళ్ళు ఎవరో రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయమే. ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా ఆగని ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిపోయింది. మరి జరిగిన తర్వాత రెండోసారి వచ్చిన ప్రభుత్వం మాది. మొట్టమొదటిగా కొత్తగా మొక్క వేసినప్పుడు దాన్ని మొదటి నుంచి సరిగా పెంచకపోతే వంకర టింకర్లు వస్తూనే ఉంటాయి. ఆ వంకర టింకర్లు సవరించి దాన్ని మంచి ఒక వృక్షంగా తయారు చేయాలంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇటు కేంద్ర ప్రభుత్వము సహకరించాల్సి వస్తుంది, అటు రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని పార్టీలు సహకరించాల్సి వస్తుంది. మరి దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే కరోనా రావటం, అనేక రకాలుగా రాష్ట్రానికి ఇబ్బందులు పడటం, మరి అవన్నీ కూడా ప్రజల ప్రాణాల కోసం, సంరక్షణ కోసం కానీ, ఆరోగ్య మరి హాస్పిటల్స్ ఏర్పాటు చేయడంలో కానీ, కరోనాను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, అతి కొద్ది ముఖ్యమంత్రిలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎప్పుడు కూడా ప్రజలతో ఉండడం జరిగింది, దేశవ్యాప్తంగా కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా అనుకోని వరదలు, వర్షాలు ఎప్పుడూ కురవనన్ని భారీ వర్షాలు, తదనంగా ఏర్పడిన వరదలు జిల్లాలు మొత్తం నష్టాలకి గురయ్యి. మరి బ్రిడ్జీలు సైతం, రెగ్యులేటర్లు సైతం అన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితులు. ఇటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవాలి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రెండు అంశాలు ఉన్నాయి. మేము ఈ రెండు సంవత్సరాల్లో చూస్తున్న అనుభవంతో మేము చెప్పగలుగుతున్నాం. కొన్ని నార్మల్గా రెగ్యులర్ అంటే రొటీన్గా రావాల్సిన అంశాలు కూడా కొన్ని ఇక్కడ పెండింగ్లో ఉండడం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి రావాల్సినవి కానీ, లేకపోతే ఎన్ఆర్జీజెస్కి సంబంధించినవి కానీ, ఈ విధంగా కొన్ని అంశాల్లో మరి ఇంకా కొన్ని కారణాలు, రకరకాల కారణాలు చెప్తూ అట్లాగే పెండింగ్లో ఉన్నాయి. మిగతా పెద్దవి పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఒకటి మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్పెషల్ స్టాటస్ కానీ, అదేవిధంగా పూర్తి క్లారిటీతో వైజాగ్ జోన్ మిషన్ కానీ, అదేవిధంగా మరి పోలవరంకి సంబంధించింది కానీ, అదేవిధంగా ప్రైవేటైజేషన్ విషయంలో ప్రజలంతా గందరగోళంలో ఉన్నారు. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు క్లారిటీగా చెప్పేస్తున్నారు, ఎంత ఉద్యమం చేసినప్పటికీ కూడా, ఎంతమంది ప్రజలు వచ్చినప్పటికీ కూడా మీరు క్లారిటీతో మరి చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక పక్క ఎల్ఐసీలు, ఒక పక్క బ్యాంకులన్నీ కూడా అయిపోవడం, ఇవన్నీ అంశాలు
జరిగిపోతూ ఉన్నాయి. ఇందులో ఒక్కటి మాత్రమే ఖచ్చితంగా చెప్పగలము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరూ చేయనట్టుగా అందరూ కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. చెడ్డ విషయాన్ని మీరు ఎలా ఏలెత్తి చూపుతున్నారో మంచి విషయాన్ని సమర్థించాలి. ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పారదర్శక పాలన ఇచ్చింది. ప్రతి పేదవాడు గర్వంగా గౌరవంగా ఈరోజు గౌరవాన్ని పెంచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పేదవాడు ప్రతి ఒక్క ఆఫీసు గుమ్మాల దగ్గర లేకపోతే నాయకుల ఇళ్ల దగ్గర ఉండాల్సిన పరిస్థితి లేకుండా సంక్షేమ పథకాలు డైరెక్ట్గా పార్టీ ప్రమేయం లంచాలు లేకుండా పొందగలుగుతున్నారంటే అది కేవలం ముఖ్యమంత్రి గారి ఆలోచన. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధులుగా మా పార్లమెంటు సభ్యులందరూ కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది. తప్పకుండా రకరకాలుగా ఇప్పుడు ఇందాక సోదర జర్నలిస్టు గారు అడగడం జరిగింది, మరి బీజేపీ వారు ఇట్లా మీ గురించి మీ పార్టీ గురించి కానీ మీ ప్రభుత్వం గురించి ఇట్లా మాట్లాడుతున్నారని. మరి అమరావతి గురించి మీరు మాట్లాడేటప్పుడు మూడు రాజధానుల విషయం ఉన్నప్పుడు ఆల్రెడీ మీ ఎజెండాలో కర్నూలులో కోర్టు పెట్టాలని ఉన్నది, మళ్ళీ మీరు ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు, మీరు ఎట్లా చేస్తారు? అట్లాగే రాజధాని రైతులకి సంబంధించిన విషయం రాజకీయాలతో ముడిపెట్టడానికి అవసరం ఎట్టి పరిస్థితుల్లోనే కుదరదు. అది ఒక ప్రత్యేకమైన అంశంగా అదొక ప్యాకేజీ కింద తీసుకుని అదొక ఒక అక్కడ రైతుల భూమితోనే ఆ భూమితోనే ఒక అద్భుతాన్ని సృష్టించాలని జరిగిన ప్రయత్నంలో వారు పడ్డ ఇబ్బందులు ఈరోజు రోడ్డు బయటికి రావడం జరిగింది. ఆ రైతుల పట్ల మా అందరికీ సానుభూతి ఉంది, తప్పకుండా మేము కూడా కోరుకుంటాం వారి యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. రైతుల పట్ల కానీ రైతు సమస్యల పట్ల కానీ మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు, మేము రైతులతోనే ఉంటాం, రైతుల సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. వారికి పిలుపునివ్వడం కూడా జరిగింది, కొన్ని కొందరు వారితో మాట్లాడడం జరిగింది. కాబట్టి మనందరికీ తెలుసు దాని వెనకాల ఉన్న రాజకీయం ఏంటో, రాజకీయ పరిస్థితులు ఏంటో కూడా మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఇప్పుడు చూడాల్సింది మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాల్సింది. ఒకటి, ప్రతిపక్ష పార్టీల్ని మేము కూడా కోరుతున్నాం, ఏదన్నా రాజకీయ విషయాలు ఉంటే రాజకీయంగా చూడాలి, కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టని మరి భంగపరిచే విధంగా మాటలు కానీ మీ యొక్క కామెంట్స్ కానీ మీ యొక్క మరి ఏమైతే ప్రెస్ మీట్స్ ఉన్నాయో అవి మనకి నష్టాన్ని తెచ్చేవే కానీ లాభాన్ని తెచ్చేవి కాదు. అదేవిధంగా అధికారంలో ఉన్న మరి బీజేపీ యొక్క ప్రతినిధులు కూడా మన రాష్ట్రంలో ఉన్నారు, వారు కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి రావాల్సిన మరి మీరు ఇదే విషయం మా ప్రభుత్వం మీద మీరు సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు ఇస్తారు, విచ్చలవిడిగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేయడం వల్ల నష్టం జరుగుతుంటున్నారు కదా, చెప్పండి. ఎవరికి ఇవ్వడం వల్ల, నేతలకు ఇవ్వడం వల్ల నష్టం జరిగిందని మీరు ఖచ్చితంగా చెప్పండి. చెప్పలేరు, ఎందుకంటే అది పేదలకు ఇచ్చేవి. నిజంగా పేదవాడి యొక్క బాధను చూసి ఇబ్బందిని చూసి రాజకీయ యొక్క లబ్ధి పొందకుండా రాజకీయ లబ్ధి ఆశించకుండా ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ పథకం మాత్రం ఆయనకి అదే శ్రీరామరక్ష, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా నేను రాజకీయం చేస్తాను, ప్రతి ఒక్కరి దగ్గర చెయ్యి చాచాల్సిన పేదవాడు ఈరోజు చెయ్యి చాల్చకుండా గర్వంగా నాకు నా ప్రభుత్వం నుంచి రావాల్సింది నాకు వస్తుంది అని చెప్పి ఈరోజు వాళ్ళు మరి చెప్పడం జరుగుతుంది. అనేక అంశాలు సుప్రీంకోర్టుకి సంబంధించిన అంశాలు, అలాగే అదేవిధంగా మరి విభజనకు సంబంధించిన అంశాలు, అనేక అంశాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క మెంబరు మరి లేవనెత్తడం జరిగింది. తప్పకుండా మేమంతా ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజల కోసమే పోరాడతాం, తప్పకుండా మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది ఏ విధంగానైనా ఈ పెండింగ్ ప్రాజెక్టులు కూడా సాధించగలమనే నమ్మకం విశ్వాసం ఉంది. ఆ విధంగానే ప్రధానమంత్రి గారికి కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుచేతనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భారతదేశంలోనే ఉంది, భారతదేశంలో భాగం ఇది, భారతదేశంలో విభాగం ఇది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా భారతదేశ ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. మీరు టార్గెట్ పెట్టుకుని ఏ విధంగా అయితే జమ్మూ కాశ్మీర్ బిల్లు తీసుకొచ్చారు, టార్గెట్ పెట్టుకుని అయోధ్య రామాలయాన్ని నిర్మిస్తున్నారు, టార్గెట్ పెట్టుకుని కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని ఏ విధంగా పునరుద్ధరించారు, అదే కదా టార్గెట్ పెట్టుకుని పోలవరాన్ని కూడా పూర్తి చేయండి, ఆంధ్రప్రదేశ్ విభజనకి సంబంధించిన హామీలన్నీ కూడా పెంచండి, అప్పుడు తప్పకుండా భారతదేశ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మరి అందరూ కూడా హర్షిస్తారు. ఈ భారతదేశంలో మనం ఉన్నాము, మనం ప్రధానమంత్రి గారు
ఒక్క భారతీయ జనతా పార్టీకి మా ముఖ్యం ప్రధానమంత్రి గారు కాదు, భారతదేశానికి ప్రధానమంత్రి గారు. అందులో మనం కూడా భాగస్వాములం, మనకి చేశారని చెప్పి పోలవరం కూడా ఇంచుమించుగా మేమెవరం పుట్టక ముందు నుంచి వచ్చిన పోలవరం ప్రాజెక్ట్. అయోధ్య విషయం కూడా ఎవరు తేలదనుకున్నారు, మీరు తేల్చారు. కాబట్టి పోలవరం విషయం కూడా మీరు తేల్చండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రధానమంత్రి గారు, తప్పకుండా పోలవరాన్ని పూర్తి అనుమతులు ఇచ్చి అది రైతాంగానికి దాని ద్వారా నీరు కరెంటు సాగునీరు తాగునీరు అందే విధంగా బహుళార్థ పాలక ప్రాజెక్టుని రైతులకు అంకితం చేయాలని కోరుతాం. శ్రీ పూమాటి మాధవరావు, ప్రకాశం లోకల్ అథారిటీస్. అనే నేను తూమాటి మాధవరావు అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడినైన తూమాటి మాధవరావు అనే నేను పరిషత్ నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రంగయ్య గారు, రిసోర్స్ గ్యాప్ అనేది 13th ఫైనాన్సా 14th ఫైనాన్సా? రిసోర్స్ గ్యాప్ మనకి ఇస్తానన్నది 14th ఫైనాన్స్. అందరికీ నమస్కారం. గత నెల 19వ తేదీ గత 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా మన తుఫాను ప్రభావం 4 జిల్లాల్లో మీద పడటం, ఈ పెన్నా పరివాహక ప్రాంతం అంతా కూడా అటు అనంతపూరు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విపరీతమైన వర్షాలు వరదలు కారణంగా దగ్గర దగ్గర 1400 గ్రామాలు అఫెక్ట్ అయినాయి. 2 లక్షల మంది జనాభా కూడా ఈ వరదల బారిన పడటం జరిగింది. అందులో 41 మంది ప్రాణాలు కూడా పోవడం మనకందరికీ తెలిసిన విషయం.
ముఖ్యమంత్రి గారు కూడా తక్షణమే ప్రధానమంత్రి గారికి 23వ తేదీ పోయిన నెల లేఖ రాయడం తర్వాత ఫోన్లో కూడా వారితో సంభాషించడం జరిగింది. తక్షణ సహాయంగా 1000 కోట్ల రూపాయలు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు అడగడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు మనకి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కూడా అందలేదు. మేము పార్లమెంట్లో మంత్రి గారిని కూడా హోంశాఖ ఎంఓఎస్ మంత్రి గారిని కూడా కలిసి విన్నవించడం జరిగింది. వారు ఈ కమిటీ మన రాష్ట్రంలో 26-29 తేదీల్లో పోయిన నెల కమిటీ పర్యటించడం ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే మీకు తగిన సహాయాన్ని అందిస్తాం. ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అందించామో అదే విధంగా మీకు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. పోయిన సంవత్సరం జరిగిన వరద నష్టాలకు సంబంధించిన 800 కోట్లు గత అక్టోబర్ నెలలో విడుదల చేయడం జరిగింది. ఈ వరదలకు సంబంధించి ఎలాంటి సహాయం కూడా ఇంతవరకు అందలేదు. దానిని తక్షణమే కనీసం 1000 కోట్లన్నా విడుదల చేయమని అడగడం జరిగింది. దగ్గర దగ్గర ప్రాథమిక అంచనాల ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమీక్షించిన దాన్ని బట్టి దగ్గర దగ్గర 6000 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లుగా అంచనా వేయడం జరిగింది. దాంట్లో 1000 కోట్లన్నా ఇస్తే కనీసం కొంతవరకైనా మనం సహాయం అందించవచ్చని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా లోక్సభలో మిథున్ రెడ్డి గారు, రాజ్యసభలో విజయసాయిరెడ్డి గారు కూడా దీనికి సంబంధించి ప్రశ్నించడం కూడా జరిగింది. దానికి కూడా ఇదే విధమైన సమాధానం రావడం జరిగింది. ఎప్పుడైతే కమిటీ రిపోర్ట్ వస్తుందో తక్షణమే ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన వెంటనే మేము తగిన నిధులు విడుదల చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే చాలా సమయం అయింది, ఇంకా 2-3 రోజుల్లో రావచ్చని మంత్రి గారు చెప్పడం జరిగింది. అవును, ఇంకెవరు నెక్స్ట్ ఈ మధ్యకాలంలో కొందరు సీనియర్ పొలిటికల్ లీడర్లు ప్రెస్లో మాట్లాడినదాన్ని చూడడం జరిగింది. జస్టిస్ చంద్రు ఆయన ఈ దేశంలో ఒక ఇంటిగ్రిటీ, ఒక పేరెన్నిక కలిగిన జస్టిస్. ఆయన రిటైర్డ్ విశ్రాంత న్యాయమూర్తి. ఆయన ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి బాగా పనిచేస్తుంది అన్న మాటలను చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలను ఆయన పట్ల చేయడం జరిగింది. చేతికి అందిన నోటికి అందకుండా చంద్రబాబు నాయుడు గారు యొక్క చేతికి నోటికి ఏ రకంగా కోర్టును అడ్డం పెడుతున్నారో మనం గమనించాలి. యొక్క చేతికి నోటికి, చేతి కూడును నోటికి అందకుండా చేతికి నోటికి కోర్టులను అడ్డం పెడుతున్నాడు. ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు, ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటున్నారో మనమందరం గమనిస్తూనే ఉన్నాం. ఏ సంక్షేమ కార్యక్రమాన్ని చేసినా, ఏ కార్యక్రమాన్ని ప్రజలకు మేలు, ప్రజలకు ఇబ్బంది కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి గారు
ఆ కార్యక్రమాలను ఏ రకంగా అగ్గిపెట్టాలి పాడు అన్న దుర్బుద్ధితో ప్రజలు ఆయనను చీత్కరించారు. ప్రజలు ఆయన తరిగారు. ఆ బాధను పట్టుకోలేక ప్రజలపై కక్ష సాధింపు ధోరణితో అందులో భాగంగానే మా సంక్షేమ కార్యక్రమాలను మా అభివృద్ధి కార్యక్రమాలను కోర్టుల ఏ రకంగా అడ్డుకుంటున్నారనేది మనం కూడా గమనించాలి. ఒక విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రు గారు ఆయన మనసులోని ఆయన ఆలోచన విధానాన్ని ఆయన మాట్లాడే స్వేచ్ఛను కారణానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి ఇంట్లో కూర్చున్నారు. ఆయనకు మాట్లాడే హక్కుంటది. విశ్రాంత న్యాయమూర్తి గారు జస్టిస్ చంద్రు గారు మాట్లాడడానికి హక్కు లేదా అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. దయచేసి ఇట్లాంటి ఆలోచనను సంక్షేమాలను అభివృద్ధి పనులను అడ్డుకునే కార్యక్రమాన్ని పక్క మీరు జనం హితం కోరండి. రెండు మూడు ముఖ్యమంత్రిని చేసిన ప్రజల పట్ల పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి అని ఈ సందర్భంగా తెలియదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ పాలన ఏదైతే ఉందో ఇది చేస్తూనే ఉంది. విషయం ఏంటంటే రీసెంట్గా ఈ సమయంలో పుదుచ్చేరికి కూడా రాష్ట్రానికి ఇదే ప్రభుత్వము ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పాండ్య ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించినారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తున్నప్పుడు మొదట్లో మనకి చెప్పిన మాట ఏంటంటే 14వ ఆర్థిక వచ్చింది కాబట్టి రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ పోస్టులో ఎవరికి ఇవ్వం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబోవట్లేదనే మాట చెప్పి, కానీ ఆ మాట చెప్పి కూడా మళ్ళా పాండిచ్చేరికి దృష్టి పెట్టి ఉన్నారు. 14వ ఆర్థిక సంఘం వద్దంటుంది అనే మాటని 15వ ఆర్థిక సంఘం చెప్పిన మాట ఏంటంటే రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అనే విషయము మా పరిధిలోకి రాదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయము. కేంద్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే వాళ్ళు డ్యూ కన్సల్టేషన్ ద్వారా ఇవ్వడానికి వీలుందని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అందువల్ల ఈ ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సాక్షాత్ ప్రధానమంత్రి గారు రాజ్యసభలో ప్రకటించి ఉన్నారు ఫిబ్రవరి 22, 2014లో ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ చేసే టైంలో ఆయన ప్రధానిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు 5 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వబడుతుందని ఆయన ప్రకటించడం జరిగింది. దాన్ని ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రతిపక్షంలో ఉండింది. ఆ పార్టీ కూడా అప్పట్లో మద్దతు కూడా తెలిపి ఉన్నారు. బహుశా ఈ 20 సంవత్సరాలలో కాంగ్రెస్ అంటే యూపీఏ ఎన్డీఏ కలిసి లేదా బీజేపీ కాంగ్రెస్ కలిసి ఒప్పుకున్నది ఏదైనా ఉందంటే అది రీఆర్గనైజేషన్ యాక్ట్ సంబంధించే ఒక రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద ఇంత మద్దతుతో ఏకాభిప్రాయంతో రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చే నష్టం ఏదైతే ఉందో దాన్ని పూడ్చాల్సిన బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు లేదని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు వస్తుందంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడున్న పద్ధతుల్లో అప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక వనరులన్నీ కూడా హైదరాబాద్లో కేంద్రీకృతమై ఉన్నాయి కాబట్టి అలాంటి రాష్ట్రాన్ని రాష్ట్ర రాజధానిని ఆంధ్రప్రదేశ్ కోల్పోతుంది కాబట్టి దాని నష్టాన్ని పూడ్చడం కోసము ప్రకటించినది. అలాంటి దాన్ని ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతున్నా కానీ కూడా చేయకపోవడం అనేది శోచనీయం. అంతేకాకుండా చేయకపోగా మళ్ళీ పాండిచ్చేరికి కూడా ప్రకటించున్నారు. అక్కడ ఎన్నికల్లో కూడా బీజేపీ ఎన్సీపీ అక్కడ రంగస్వామికి సంబంధించిన కాంగ్రెస్ ఇద్దరు కూడా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అనే అంశం మరుగున పడింది కాదు, క్లోజ్డ్ చాప్టర్ కాదు. ఎప్పటికైనా కూడా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇవ్వడానికి వీలుంది. దీనికోసం మేము ఎప్పుడు కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటాము. ఈరోజు కూడా 377 కింద అది మాట్లాడాల్సి ఉండింది, కానీ ఈరోజు అవకాశం రాకపోవడానికి వల్ల మళ్ళీ మీ ముందుకొచ్చి ఈ విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వండి. ఇప్పుడు ఎందుకంటే
ఆర్థిక వనరులు తగ్గిపోతున్నాయి, రెవెన్యూ లోటు ఎక్కువ ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి పరిశ్రమలు లేవు, టైర్ వన్ సిటీస్ లేవు. ఇవన్నీ కూడా కారణాల వల్లనే ఆర్థికంగా అవస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ కేటగిరీ కింద ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి వీలుంది. కాబట్టి ఈ రాష్ట్ర ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్టీ తరఫున. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014-15 రిసోర్స్ గ్యాప్ ఫండ్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం ఆనాటి ప్రైమ్ మినిస్టర్ గారు చెల్లిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే 15 ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఈ రిసోర్స్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్ యూనియన్ బడ్జెట్ ద్వారా విడుదల చేస్తామని ప్రామిస్ చేయడం కూడా జరిగిందండి. సో ఈ విషయాన్ని మేము ప్రస్తావించాము 00:00. అండ్ యూజువల్లీ రిసోర్స్ గ్యాప్ అనే పదానికి బదులు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెవెన్యూ డెఫిసిట్. సో ఈ రెవెన్యూ డెఫిసిట్ని మనకి దగ్గర దగ్గర జూన్ 2 నుంచి 2014-31 మార్చ్ 2015 వరకు మనకి 16,78.76 crores అనేది మనకి రావాలి. సో తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత పెండింగ్ ఫండ్స్తో అంతా కూడితే 22,948 crores మనకి రావాలి. సో మేము ఆ రోజు కంట్రోలర్ జనరల్ వాళ్ళు కూడా ఆడిట్ చేసిన తర్వాత కూడా మనకి రావాల్సిన ఫండ్స్ని మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు మన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రానికి పెండింగ్ ఫండ్స్ అనేవి మేమందరం కూడా మా వీలు బట్టి మేము 00:00 కానీ లేదంటే 3 సెషన్స్లో కానీ లేక ఎప్పుడైనా మినిస్టర్స్ కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ఫండ్స్ దయచేసి మాకు గ్రాంట్ చేయమని చెప్పి అడగడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా గిరిజనులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేయడం కోసం వచ్చానండి. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేయమని అనేక మార్లు కేంద్రానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మంత్రి గారిని కలవడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాయడం జరిగింది. దాన్ని అంగీకరిస్తూ మొన్న పోయిన నవంబర్ నెలలో అప్రూవల్ ఇచ్చారు. గిరిజన యూనివర్సిటీ గతంలో రెల్లి విలేజ్ ఎస్కోట్లో ఏర్పాటు చేయడానికి గాను అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. కానీ గిరిజన యూనివర్సిటీ అనేది మాకు దగ్గరగా గిరిజనులందరికీ అందుబాటులో మా ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటే అన్ని రకాలుగాను అభివృద్ధి చెందుతుందని చెప్పేసి విజయనగరం జిల్లా అయినటువంటి నా పార్లమెంటు నియోజకవర్గంలో సాలూరులో మారుమూల ప్రాంతం అక్కడ ఏర్పాటు చేసుకుంటే గిరిజన ప్రాంతానికి దగ్గరకు గాను గిరిజన యూనివర్సిటీ అక్కడ ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రాంతం అభివృద్ధి కూడా చెందుతుందని ఉద్దేశంతో మరి గత 2 సంవత్సరాలుగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి అక్కడ ఏర్పాటు చేసుకోవడం కానీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మెంటాడ మండలం సాలూరు నియోజకవర్గంలో మరి దాదాపు 556 ఎకరాలు దాన్ని ఒక టీం వచ్చి పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి మాకు అనుమతులు ఇచ్చారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మా గిరిజనులందరి తరపున వాళ్ళ స్థితిగతులు మారుతాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ గొప్పగా మంచిగా ఎడ్యుకేషన్ వాళ్ళు మంచి మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు తీసుకొని మంచి ఉద్యోగంలో వాళ్ళు సెటిల్ అవుతారు. అలాగే మా ప్రాంతం కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. 2 ప్రభుత్వాలు కూడాని మా గిరిజనులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఓ నాక
అందరి నమస్కారం. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఒకరివాచి ఒకరు ప్రెస్ మీట్ పెట్టడము మా ప్రత్యేక రాష్ట్రాన్ని గురించి ముందు వెళ్ళము జరుగుతుంది. కానీ నిమ్మకం నిలుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర చైతన్యాన్ని ఇక్కడున్న పార్లమెంట్ సభ్యులు కానీ మా ముఖ్యమంత్రి గారు హరికృష్ణ గారిని వీళ్ళు కన్సల్ట్ చేయకుండా ఇప్పటికే 2 సంవత్సరాలు చిన్న ఉదాహరణ అంటే ఇప్పటివరకు మా గౌరవ సభ్యులందరూ చెప్పారు రాష్ట్రం అంతాతో అయిపోయేసి పండిన చనిపోవడం బాగా నష్టం జరిగింది. మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు విడిపోలేదు. తెలంగాణ వాళ్ళు సపరేట్ ప్లీజ్ వాళ్ళ మొరీ విడగొట్టే సుమారు కొద్ది సంపదంతా హైదరాబాద్ వాళ్ళంతా తీసుకొచ్చి ఒట్టి మమ్మల్ని పంపించేశారు. రాష్ట్ర ప్రజల రాష్ట్ర నాయకులు చంద్రబాబు మాకు సపరేట్ రాష్ట్ర కావాలి ఇచ్చారు. చంద్రబాబు ఎవరు కూడా ఉండవాలి కానీ సుప్రీం కానీ ప్రజలు కానీ ఎవరు ఎవరు చేశారు విడగొట్టా మేము తర్వాత కార్యాలు ఫండ్లు అయితే ఇవన్నీ వచ్చినాయి. ఎందుకంటే చంద్రబాబు ఉంటే అక్కడ కాటకాలు అసలు కావు లేకపోతే వస్తాయి. మేము మిగతా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి. ఆ ప్రభుత్వానికి మెజారిటీ వచ్చి రాష్ట్రాల వాళ్ళము వాళ్ళము మేమేమి చేయడం అనుకున్న మీకు గుణపాటి ఆలకించండి. మీరు ప్రమాణాలు మేము ఇస్తామన్నారు. ప్రైమ్ మినిస్టర్ నాయకులు మాట చేయకుండా గౌరవంగా ఉంటుంది. దీన్ని పెట్టే ఆంధ్ర రాష్ట్రం దేశంలో అంత తమాస చూస్తూ మేము అడుక్కుంటూ పెద్దవారు 20 ఇంకేం కావాలండి. ఒక ఆయన మాట ఏడు 27 కాపాడుకుంటున్నాడు. డబ్బులు ఎలా మంచి ఈ దేశంలోనే మంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ చేస్తుంది. ఆయన ఇన్నిసార్లు కేంద్ర కూడా ఈ
చాలా ఇబ్బందికరంగా కాబట్టి ఖచ్చితంగా మీరు అనుమతి చేసి మీరు మేము ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడింది ఇక మీరు రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న వల్ల మేమంతా బాధపడుతున్నాం. ఇప్పుడు అమరావతి బిల్డింగ్ అయిపోయింది. 5 సంవత్సరాలు ఏర్పడింది. అక్కడ 150 అడుగులు పోతే కూడా స్ట్రాంగ్ గా కట్టారు. సామాజిక సహాయం కలిసి చెప్పండి, 3,000 ఎకరాల రాజధాని కట్టేదానికి 5,000 సరిపోయింది లోపల ఉంటాయి. నీకు 5,000 కావాల్సి వచ్చింది, 33 ఎందుకు కావాల్సి వచ్చింది తీసుకున్న చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ అమరావతి ప్రజలు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళారు. ఇప్పుడు ఆధార్ కార్డు వెతికి చూడండి నడుస్తున్నారు. మానవత అంతమంది వాళ్ళు కూడా మాకు అకాలే వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. తప్పితే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడులో మంచి బుద్ధి మాత్రం మా రాష్ట్రం బాగుపడుతుంది. అతను ఎంత చేసినా కూడా కుర్చీ కుట్రల్లో పెట్టుకునేసి ఇప్పుడు కూడా మా రాష్ట్రాన్ని అధోగతి పాలన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పితే కానీ ఇది మంచి పదవి ఒక్క చంద్రబాబు నాయుడు కూడా ఈ పోరాటం జరుగుతూ ఉందండి. ఎవరన్నా మీరు అనుకోండి, మేము వాస్తవంగా మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా మారాలి చంద్రబాబు, మాతో కలిసిపోవాలి, మన అందరం ఒక్కడిగానే ఉండాలి. మేము ఎలా చూస్తున్నామంటే దాన్ని మేమేమో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల కోసం, ప్రాంతం కోసం, రాష్ట్రం కోసం అడుగుతుంది. వాళ్ళు కుంటి సాకులు చెప్తూ ఉన్నారు. కుంటి సాకులు చెప్తున్నారనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతకుముందు ఆర్థిక సంఘం విషయం చెప్పారు. ఆర్థిక సంఘానికి సంబంధించింది లేదని వాళ్ళు రిటర్న్గా చెప్పారు. 21-22 రిపోర్ట్లో కూడా 20-21-22 రిపోర్ట్లో కూడా చాలా క్లియర్గా రాసింది. అంతేకాకుండా మేము ఇందాక మాట్లాడినట్టుగా పార్టీ చైర్కి రీసెంట్గా వాళ్ళు ప్రకటించున్నారు. మేము అడుగుతున్నది ఏంటంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం అడుగుతున్నాం. వాళ్ళు మా మీద పోరాడదలుచుకుంటే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు మా మీద దేనికి పోరాడాలి? రాజకీయంగా మేము వాళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసము, ప్రాంత ప్రయోజనాల కోసము, ప్రజల కోసం వాళ్ళు ఇంకా వాళ్ళ పార్టీ తరఫున ఒత్తిడి చేసి తీసుకురావాలి కానీ రాష్ట్రానికి వాళ్ళు తిరిగి ఉల్టాగా మా మీద పోరాడతామంటే దాన్ని మేము రాజకీయంగానే చూస్తాం, ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటారు, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఎవరు చెప్తున్నారు? జీవీఎల్ నరసింహరావు చెప్పమంటే ఎక్కడ వృధా అయిందో డబ్బులు, ఎక్కడ వృధా అయిపోయినాయో, ఎక్కడ వృధా చేసింది ఈ ప్రభుత్వం?
గత ప్రభుత్వంలో ఇప్పుడు కృష్ణా పుష్కరాలకు గోదావరి పుష్కరాలకు లేదంటే స్టార్ హోటళ్లలో ఒక 8 గంటలు 9 గంటలు స్పెండ్ చేయడానికి ఇట్లా కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా నేరుగా ప్రజల అకౌంట్లకి డబ్బులు చేరుస్తుంది. ఎట్లాంటి సమయంలో ప్రపంచమంతా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన సమయంలో కరోనా సమయంలో ప్రజల్ని ఆదుకుంది ఈ ప్రభుత్వం. ఒకవేళ ఈ స్కీమ్లే లేకపోతే ఈ డబ్బు లేకపోతే ప్రజలు ఎక్కడికి పోవాలి, ఎంత ఇబ్బందులు ఉండేవి అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అసలు ఇప్పుడున్న ఈ 2.5 సంవత్సరాల్లో మేము ఎప్పుడు ఎన్నికలు పోయినాము, దేని గురించి మేము అడిగి ప్రభుత్వం ఎప్పుడేమి అలా చేయకపోతే ఏమైనా ఇప్పటికేమో 2.5 సంవత్సరాలు తేడా వస్తుందా? ఎన్నికల సమయం కాదేది, ఏ ఎన్నికల సమయం కాదు. బహుశా భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా వెల్ఫేర్ క్యాలెండర్ని పెట్టి అమలు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ పార్టీ అమలు చేసింది, ఈ నాయకుడు అమలు చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా ఆ పార్టీ ఇంట్లో ఏంటంటే పరిస్థితి క్యాలెండర్ చూసుకుంటారు, అమ్మఒడి ఎప్పుడు, జగన్ అన్న దీవెన ఎప్పుడు, ఆటో వాళ్ళకి ఎప్పుడు, చేనేత కార్మికులకి ఎప్పుడు, ఒక పండుగ ఎలా ఉందో అలా ఉంది. సంతోషపడాలి. నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను మా ప్రభుత్వానికి, మా నాయకుడికి మరింత శక్తి రావాలా, ఈ స్కీములు కొనసాగాల, పేద ప్రజలు బాగుపడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నోసార్లు చూసాం, ఇప్పుడు లెక్కలేస్తే ఎన్ని కార్పొరేట్ సంస్థలకి ఈ ప్రభుత్వం ఎంత డబ్బు తిరిగి ఇచ్చింది, దాంతో పోలిస్తే ఈ పేదలకు ఇచ్చిన డబ్బు ఎంత, ఎక్కడ వృధా అయింది, అమ్మఒడి వృధా అని చెప్తారా, జగన్ దీవెన వృధా అని చెప్తారా? మా చేతుల మీదుగా మేము ఇచ్చాం డబ్బులు, ఆరోగ్యశ్రీ కింద వచ్చిన డబ్బులు, వీటికి రీఎంబర్స్మెంట్, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి, ఇవన్నీ కూడా ఎక్కడ వృధా అవుతాయి? జీవీఎల్ నరసింహారావు గారు మళ్ళీ ఒకసారి ఆయన ఆలోచన చేసుకోవాలా, లేదా ఒక గ్రామంకి వెళ్ళి మాట్లాడాలి ఎక్కడ వృధా అయిందో మళ్ళీ తిరిగి ఆయన చెప్పాలి. పార్లమెంట్ లో అలాంటి మాటలు మాట్లాడడం తప్పు. రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఏ పార్టీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం అడగాలి. అది పార్టీ ఏదైనా కావచ్చు, వ్యక్తులు ఎవరైనా కావచ్చు, జనప్రతినిధులు ఎవరు కూడా అట్లా మాట్లాడకూడదని నేను గట్టిగా కోరుకుంటున్నాను, కలిసి రావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గత 16 రోజులుగా శీతాకాల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, పార్లమెంట్ సమావేశాలు. మరి ఈ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసిన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావలసిన, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన సంబంధించిన విషయాలు కానీ, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల గురించి కానీ మరి మా అందరికీ ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో గౌరవ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి గారు, మా లోక్సభ నాయకులు మిథున్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలందరూ కూడా రాజ్యసభ లోక్సభలో రెండింటిల్లో కూడా గట్టిగా ఆంధ్రప్రదేశ్ వాణిని వినిపించడం జరిగింది. అన్ని విషయాల మీద మరి రాష్ట్రానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి చాలా కృషి చేసి ప్రయత్నం చేయడం జరుగుతోంది. అంతేకాకుండా సంబంధిత అధికారుల్ని కలవడం, సంబంధిత మంత్రుల్ని కలవడం, సంబంధిత విషయాలని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇక్కడ ఉన్న అధికారులు, లైజర్ ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడటం, ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించమని మరి ఆయా శాఖలకి సంబంధించిన వారితో చర్చించడం, ఏ విధంగానైనా సరే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అన్ని అంశాలని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతోంది. మరి ఈ ప్రయత్నంలో అందరూ కూడా ఎందుచేతనంటే మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా చాలామంది కొత్త మెంబర్లు వచ్చారు, అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా చాలా పోరాట స్ఫూర్తితో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకుని మరి పార్లమెంట్లో వాణిని వినిపించాలి, మన ప్రజల తరఫున నిలబడాలి అని చెప్పి అందరం కూడా ప్రయత్నించడం జరుగుతోంది. మరి చాలామంది మా సభ్యులందరూ కూడా అనేక అంశాల మీద చెప్పడం జరిగింది, మీరు కూడా కొన్ని ప్రశ్నలు వేయడం జరుగుతోంది. నిజమే, ఇక్కడ
రాష్ట్ర అభివృద్ధికి వచ్చేటప్పుడు అన్ని పార్టీలు ఒక మాట మీద ఉండాలి. రాజకీయాలకు వచ్చినప్పుడు ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి అజెండా వాళ్ళది, ఎవరి ఇష్యూస్ వాళ్ళవి, ఖచ్చితంగా వాళ్ళ పార్టీ అభివృద్ధి కోసం వాళ్ళు పోరాటం చేయాల్సిందే. మరి అంశానికి ఒక దగ్గరికి ఒకలా వచ్చేలాగా మాట్లాడడం అనేది సరికాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక పెద్ద రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విడదీసి చిన్న చిన్న రాష్ట్రాలుగా చేశారు. దీనికి ప్రధానమైన వాళ్ళు ఎవరో రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయమే. ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా ఆగని ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిపోయింది. మరి జరిగిన తర్వాత రెండోసారి వచ్చిన ప్రభుత్వం మాది. మొట్టమొదటగా కొత్తగా మొక్క వేసినప్పుడు దాన్ని మొదటి నుంచి సరిగా పెంచకపోతే వంకర టింకర్లు వస్తూనే ఉంటాయి. ఆ వంకర టింకర్లు సవరించి దాన్ని మంచి ఒక వృక్షంగా తయారు చేయాలంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇటు కేంద్ర ప్రభుత్వము సహకరించాల్సి వస్తుంది, అటు రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని పార్టీలు సహకరించాల్సి వస్తుంది. మరి దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే కరోనా రావటం, అనేక రకాలుగా రాష్ట్రానికి ఇబ్బందులు పడటం, మరి అవన్నీ కూడా ప్రజల ప్రాణాల కోసం, సంరక్షణ కోసం కానీ, ఆరోగ్య మరి హాస్పిటల్స్ ఏర్పాటు చేయడంలో కానీ, కరోనాను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, అతి కొద్ది ముఖ్యమంత్రిలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎప్పుడు కూడా ప్రజలతో ఉండడం జరిగింది, దేశవ్యాప్తంగా కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా అనుకోని వరదలు, వర్షాలు ఎప్పుడూ కురవనన్ని భారీ వర్షాలు, తదనంగా ఏర్పడిన వరదలు జిల్లాలు మొత్తం నష్టాలకి గురయ్యి. మరి బ్రిడ్జీలు సైతం, రెగ్యులేటర్లు సైతం అన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితులు. ఇటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవాలి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రెండు అంశాలు ఉన్నాయి. మేము ఈ రెండు సంవత్సరాల్లో చూస్తున్న అనుభవంతో మేము చెప్పగలుగుతున్నాం. కొన్ని నార్మల్గా రెగ్యులర్ అంటే రొటీన్గా రావాల్సిన అంశాలు కూడా కొన్ని ఇక్కడ పెండింగ్లో ఉండడం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి రావాల్సినవి కానీ, లేకపోతే ఎన్ఆర్జీజెస్కి సంబంధించినవి కానీ, ఈ విధంగా కొన్ని అంశాల్లో మరి ఇంకా కొన్ని కారణాలు, రకరకాల కారణాలు చెప్తూ అట్లాగే పెండింగ్లో ఉన్నాం. మిగతా పెద్దవి పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఒకటి మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్పెషల్ స్టాటస్ కానీ, అదేవిధంగా పూర్తి క్లారిటీతో వైజాగ్ జోన్ మిషన్ కానీ, అదేవిధంగా మరి పోలవరంకి సంబంధించింది కానీ, అదేవిధంగా ప్రైవేటైజేషన్ విషయంలో ప్రజలంతా గందరగోళంలో ఉన్నారు. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు క్లారిటీగా చెప్పేస్తున్నారు, ఎంత ఉద్యమం చేసినప్పటికీ కూడా, ఎంతమంది ప్రజలు వచ్చినప్పటికీ కూడా మీరు క్లారిటీతో మరి చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక పక్క ఎల్ఐసీలు, ఒక పక్క బ్యాంకులన్నీ కూడా అయిపోవడం, ఇవన్నీ అంశాలు జరిగిపోతూ ఉన్నాయి. ఇందులో ఒక్కటి మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరు చేయనట్టుగా అందరూ కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. చెడ్డ విషయాన్ని మీరు ఎలా ఏలెత్తి చూపుతున్నారో మంచి విషయాన్ని సమర్థించాలి. ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పారదర్శక పాలన ఇచ్చింది. ప్రతి పేదవాడు గర్వంగా గౌరవంగా ఈరోజు గౌరవాన్ని పెంచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పేదవాడు ప్రతి ఒక్క ఆఫీసు గుమ్మాల దగ్గర, లేకపోతే నాయకుల ఇళ్ల దగ్గర ఉండాల్సిన పరిస్థితి లేకుండా సంక్షేమ పథకాలు డైరెక్ట్గా పార్టీ ప్రమేయం లంచాలు లేకుండా పొందగలుగుతున్నారంటే అది కేవలం ముఖ్యమంత్రి గారి ఆలోచన. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధులుగా మా పార్లమెంటు సభ్యులందరూ కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది. తప్పకుండా రకరకాలుగా ఇప్పుడు ఇందాక సోదర జర్నలిస్టు గారు అడగడం జరిగింది, మరి బీజేపీ వారు ఇట్లా మీ గురించి, మీ పార్టీ గురించి కానీ మీ ప్రభుత్వం గురించి ఇట్లా మాట్లాడుతున్నారని. మరి అమరావతి గురించి మీరు మాట్లాడేటప్పుడు, మూడు రాజధానుల విషయం ఉన్నప్పుడు ఆల్రెడీ మీ ఎజెండాలో కర్నూలులో కోర్టు పెట్టాలని ఉన్నది, మళ్ళీ మీరు ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు, మీరు ఎట్లా చేస్తారు? అట్లాగే రాజధాని రైతులకి సంబంధించిన విషయం రాజకీయాలతో ముడిపెట్టడానికి అవసరం ఎట్టి పరిస్థితుల్లోనే కుదరదు. అదొక ప్రత్యేకమైన అంశంగా, అదొక ప్యాకేజీ కింద తీసుకుని, అదొక ఒక అక్కడ రైతుల భూమితోనే, ఆ భూమితోనే ఒక అద్భుతాన్ని సృష్టించాలని జరిగిన ప్రయత్నంలో వారు పడ్డ ఇబ్బందులు ఈరోజు రోడ్డు బయటికి రావడం జరిగింది. ఆ రైతుల పట్ల మా అందరికీ సానుభూతి ఉంది, తప్పకుండా మేము కూడా కోరుకుంటాం వారి యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. రైతుల పట్ల కానీ, రైతు సమస్యల పట్ల కానీ మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు, మేము రైతులతోనే ఉంటాం, రైతుల సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. వారికి పిలుపునివ్వడం కూడా జరిగింది, కొన్ని వారితో మాట్లాడడం జరిగింది.
కాబట్టి మనందరికీ తెలుసు దాని వెనకాల ఉన్న రాజకీయం ఏంటో రాజకీయ పరిస్థితులు ఏంటో కూడా మనందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ఇప్పుడు చూడాల్సింది మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది ఒకటి ప్రతిపక్ష పార్టీల్ని మేము కూడా కోరుతున్నాం ఏదైనా రాజకీయ విషయాలు ఉంటే రాజకీయంగా చూడాలి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టని మరి భంగపరిచే విధంగా మాటలు కానీ మీ యొక్క కామెంట్స్ కానీ మీ యొక్క మరి ఏమైతే ప్రెస్ మీట్స్ ఉన్నాయో అవి మనకి నష్టాన్ని తెచ్చేవే కానీ లాభాన్ని తెచ్చేవి కాదు అదేవిధంగా అధికారంలో ఉన్న మరి బీజేపీ యొక్క ప్రతినిధులు కూడా మన రాష్ట్రంలో ఉన్నారు వారు కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది రాజకీయంగా రాజకీయంగా ఎదగడానికి ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన మరి మీరు ఇదే విషయం మా ప్రభుత్వం మీద మీరు సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు ఇస్తారు విచ్చలవిడిగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేయడం వల్ల నష్టం జరుగుతుంటున్నారు కదా చెప్పండి ఎవరికి ఇవ్వడం వల్ల నేతలకు ఇవ్వడం వల్ల నష్టం జరిగిందని మీరు ఖచ్చితంగా చెప్పండి చెప్పలేరు ఎందుకంటే అది పేదలకు ఇచ్చేవి నిజంగా పేదవాడి యొక్క బాధను చూసి ఇబ్బందిని చూసి రాజకీయ యొక్క లబ్ధి పొందకుండా రాజకీయ లబ్ధి ఆశించకుండా ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ పథకం మాత్రం ఆయనకి అదే శ్రీరామరక్ష నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా నేను రాజకీయం చేస్తాను ప్రతి ఒక్కరి దగ్గర చెయ్యి చాచాల్సిన పేదవాడు ఈరోజు చెయ్యి చాల్చకుండా గర్వంగా నాకు నా ప్రభుత్వం నుంచి రావాల్సింది నాకు వస్తుంది అని చెప్పి ఈరోజు వాళ్ళు మరి చెప్పడం జరుగుతుంది అనేక అంశాలు సుప్రీంకోర్టుకి సంబంధించిన అంశాలు అలాగే అదేవిధంగా మరి విభజనకి సంబంధించిన అంశాలు అనేక అంశాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క మెంబరు మరి లేవనెత్తడం జరిగింది తప్పకుండా మేమంతా ప్రజల పక్షాన ఉన్నాం ప్రజల కోసమే పోరాడతాం తప్పకుండా మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది ఏ విధంగానైనా ఈ పెండింగ్ ప్రాజెక్టులు కూడా సాధించగలమనే నమ్మకం విశ్వాసం ఉంది ఆ విధంగానే ప్రధానమంత్రి గారికి కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుచేతనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భారతదేశంలోనే ఉంది భారతదేశంలో భాగం ఇది భారతదేశంలో విభాగం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా భారతదేశ ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది మీరు టార్గెట్ పెట్టుకుని ఏ విధంగా అయితే జమ్మూ కాశ్మీర్ బిల్లు తీసుకొచ్చారు టార్గెట్ పెట్టుకుని అయోధ్య రామాలయాన్ని నిర్మిస్తున్నారు టార్గెట్ పెట్టుకుని కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని ఏ విధంగా పునరుద్ధరించారు అదే కదా టార్గెట్ పెట్టుకుని పోలవరాన్ని కూడా పూర్తి చేయండి ఆంధ్రప్రదేశ్ విభజనకి సంబంధించిన హామీలన్నీ కూడా పెంచండి అప్పుడు తప్పకుండా భారతదేశ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మరి అందరూ కూడా హర్షిస్తారు ఈ భారతదేశంలో మనం ఉన్నాము మనం ప్రధానమంత్రి గారు ఒక్క భారతీయ జనతా పార్టీకి మా ముఖ్యం ప్రధానమంత్రి గారు కాదు భారతదేశానికి ప్రధానమంత్రి గారు అందులో మనం కూడా భాగస్వాములం మనకి చేశారని చెప్పి పోలవరం కూడా ఇంచుమించుగా మేమెవరం పుట్టకు ముందు నుంచి వచ్చిన పోలవరం ప్రాజెక్ట్ అయోధ్య విషయం కూడా ఎవరు తేలదనుకున్నారు మీరు తేల్చారు కాబట్టి పోలవరం విషయం కూడా మీరు తేల్చండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రధానమంత్రి గారు తప్పకుండా పోలవరాన్ని పూర్తి అనుమతులు ఇచ్చి అది రైతాంగానికి దాని ద్వారా నీరు కరెంటు సాగునీరు తాగునీరు అందే విధంగా బహుళార్థ పాలక ప్రాజెక్టుని రైతులకు అంకితం చేయాలని కోరుతాం శ్రీ తూమాటి మాధవరావు ప్రకాశం లోకల్ అథారిటీస్
అనే నేను తూమాటి మాధవరావు అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్ సభ్యుడినైన తుమ్మాటి మాధవరావు అనే నేను పరిషత్ రంగయ్య గారు రిసోర్స్ గ్యాప్ అనేది 13th ఫైనాన్సా 14th ఫైనాన్సా రిసోర్స్ గ్యాప్ మనకి ఇస్తానన్నది అప్పటికి 14th ఫైనాన్స్ అందరికీ నమస్కారం గత నెల 19వ తేదీ గత 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా మన తుఫాన్ ప్రభావం 4 జిల్లాల మీద పడటం ఈ పెన్నా పరివాహక ప్రాంతం అంతా కూడా అటు అనంతపూర్ కడప చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో విపరీతమైన వర్షాలు వరదలు కారణంగా దగ్గర దగ్గర 1400 గ్రామాలు అఫెక్ట్ అయినాయి 2 లక్షల మంది జనాభా కూడా ఈ వరదల బారిన పట్టడం జరిగింది అందులో 41 మంది ప్రాణాలు కూడా పోవడం మనకందరికీ తెలిసిన విషయం ముఖ్యమంత్రి గారు కూడా తక్షణమే ప్రధానమంత్రి గారికి 23వ తేదీ పోయిన నెల లేఖ రాయడం తర్వాత ఫోన్లో కూడా వారితో సంభాషించడం జరిగింది తక్షణ సహాయంగా 1000 కోట్ల రూపాయలు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు అడగడం కూడా జరిగింది కానీ ఇంతవరకు మనకి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కూడా అందలేదు మేము పార్లమెంట్ లో మంత్రి గారిని కూడా హోమ్ శాఖ ఎంఓఎస్ మంత్రి గారిని కూడా కలిసి విన్నవించడం జరిగింది వారు ఈ కమిటీ పరి మన రాష్ట్రంలో 26 29 తేదీల్లో పోయిన నెల కమిటీ పర్యటించడం ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే మీకు తగిన సహాయాన్ని అందిస్తాం ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అందించామో అదే విధంగా మీకు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది పోయిన సంవత్సరం జరిగిన వరద నష్టాలకు సంబంధించిన 800 కోట్లు గత అక్టోబర్ నెలలో విడుదల చేయడం జరిగింది ఈ వరదలకు సంబంధించి ఎలాంటి సహాయం కూడా ఇంతవరకు అందలేదు దానిని తక్షణమే కనీసం 1000 కోట్లన్న విడుదల చేయమని అడగడం జరిగింది దగ్గర దగ్గర ప్రాథమిక అంచనాల ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమీక్షించిన దాన్ని బట్టి దగ్గర దగ్గర 6000 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లుగా అంచనా వేయడం జరిగింది దాంట్లో 1000 కోట్లను ఇస్తే కనీసం కొంతవరకైనా మనం సహాయం అందించవచ్చని మేము చెప్పడం జరిగింది అదేవిధంగా లోక్సభలో మిథున్ రెడ్డి గారు రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి ప్రశ్నించడం కూడా జరిగింది దానికి కూడా ఇదే విధమైన సమాధానం రావడం జరిగింది ఎప్పుడైతే కమిటీ రిపోర్ట్ వస్తుందో తక్షణమే ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన వెంటనే మేము తగిన నిధులు విడుదల చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది
ఇప్పటికే చాలా సమయం అయింది, ఇంకా 2-3 రోజుల్లో రావచ్చని మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంకెవరు నెక్స్ట్ ఎవరు ఈ మధ్యకాలంలో కొందరు సీనియర్ పొలిటికల్ లీడర్లు ప్రెస్లో మాట్లాడడాన్ని చూడడం జరిగింది. జస్టిస్ చంద్రు ఆయన ఈ దేశంలో ఒక ఇంటిగ్రిటీ ఒక పేరెన్నిక కలిగిన జస్టిస్. ఆయన రిటైర్డ్ విశ్రాంత న్యాయమూర్తి. ఆయన ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి బాగా పనిచేస్తుంది అన్న మాటలను చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలను ఆయన పట్ల చేయడం జరిగింది. చేతికి అందిన నోటికి అందకుండా చంద్రబాబు నాయుడు గారు యొక్క చేతికి నోటికి ఏ రకంగా కోర్టును అడ్డం పెడుతున్నారో మనం గమనించాలి. యొక్క చేతికి నోటికి చేతి కూడును నోటికి అందకుండా చేతికి నోటికి కోర్టులను అడ్డం పెడుతున్నాడు. ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటున్నారో మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. ఏ సంక్షేమ కార్యక్రమాన్ని చేసినా ఏ కార్యక్రమాన్ని ప్రజలకు ప్రజలకు కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఆ కార్యక్రమాలను ఏ రకంగా అగ్గిపెట్టాలి పౌడు అన్న దుర్బుద్ధితో ప్రజలు ఆయనను చీత్కరించారు. ప్రజలు ఆయన తరిగారు. ఆ బాధను పట్టుకోలేక ప్రజలపై కక్ష సాధింపు ధోరణితో అందులో భాగంగానే మా సంక్షేమ కార్యక్రమాలను మా అభివృద్ధి కార్యక్రమాలను కోర్టులకు ఏ రకంగా అడ్డుకుంటున్నారనేది మనం కూడా గమనించాలి. ఒక విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రు గారు ఆయన మనసులోని ఆయన ఆలోచన విధానాన్ని ఆయన మాట్లాడే స్వేచ్ఛను కారణానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి ఇంట్లో కూర్చున్నారు. ఆయనకు మాట్లాడే హక్కు ఉంటుంది. విశ్రాంత న్యాయమూర్తి గారు జస్టిస్ చంద్రు గారు మాట్లాడడానికి హక్కు లేదా అని ఈ సందర్భంగా నాయుడు గారిని అడుగుతున్నాను. దయచేసి ఇట్లాంటి ఆలోచనను సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి పనులను అడ్డుకునే కార్యక్రమాన్ని పక్క మీరు జనం హితం కూడా 2-3 ముఖ్యమంత్రిని చేసిన ప్రజల పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండాలి అని ఈ సందర్భంగా తెలుస్తున్నా. స్పెషల్ కేటగిరీ స్టేటస్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ పాలన ఏదైతే ఉందో ఇది చేస్తూనే ఉంది. విషయం ఏంటంటే రీసెంట్గా ఈ సమయంలో పుదుచ్చేరి కూడా రాష్ట్రానికి ఇదే ప్రభుత్వము ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పాండ్య ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించినారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తున్నప్పుడు మొదట్లో మనకి చెప్పిన మాట ఏంటంటే 14వ ఆర్థిక ఉంది కాబట్టి రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ పోస్టులో ఎవరికి ఇవ్వం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబోవట్లేదు అనే మాట చెప్పారు.
కానీ ఆ మాట చెప్పి కూడా మళ్ళా పాండిచ్చేరికి దృష్టి పెట్టించి ఉన్నారు. 14వ ఆర్థిక సంఘం వద్దంటుంది అనే మాటని 15వ ఆర్థిక సంఘం చెప్పిన మాట ఏంటంటే రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అనే విషయము మా పరిధిలోకి రాదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయము. కేంద్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే వాళ్ళు డ్యూ కన్సల్టేషన్ ద్వారా ఇవ్వడానికి వీలుందని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అందువల్ల ఈ ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సాక్షాత్ ప్రధానమంత్రి గారు రాజ్యసభలో ప్రకటించి ఉన్నారు ఫిబ్రవరి 22, 2014లో ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ చేసే టైంలో ఆయన ప్రధానిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు 5 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వబడుతుందని ఆయన ప్రకటించడం జరిగింది. దాన్ని ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రతిపక్షంలో ఉండింది ఆ పార్టీ కూడా అప్పట్లో మద్దతు కూడా తెలిపి ఉన్నారు. బహుశా ఈ 20 సంవత్సరాలలో కాంగ్రెస్ అంటే యూపీఏ ఎన్డీఏ కలిసి లేదా బీజేపీ కాంగ్రెస్ కలిసి ఒప్పుకున్నది ఏదైనా ఉందంటే అది రీఆర్గనైజేషన్ యాక్ట్ సంబంధించి. ఒక రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద ఇంత మద్దతుతో ఏకాభిప్రాయంతో రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చే నష్టం ఏదైతే ఉందో దాన్ని పూడ్చాల్సిన బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు లేదని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు వస్తుందంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడున్న పద్ధతుల్లో అప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక వనరులన్నీ కూడా హైదరాబాద్లో కేంద్రీకృతమై ఉన్నాయి కాబట్టి అలాంటి రాష్ట్రాన్ని రాష్ట్ర రాజధానిని ఆంధ్రప్రదేశ్ కోల్పోతుంది కాబట్టి దాని నష్టాన్ని పూడ్చడం కోసము ప్రకటించినది. అలాంటి దాన్ని ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతున్నా కానీ కూడా చేయకపోవడం అనేది శోచనీయం. అంతేకాకుండా చేయకపోగా మళ్ళీ పాండిచ్చేరికి కూడా ప్రకటించున్నారు. అక్కడ ఎన్నికల్లో కూడా బీజేపీ ఎన్సీపీ అక్కడ రంగస్వామికి సంబంధించిన కాంగ్రెస్ ఇద్దరు కూడా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అనే అంశం మరుగున పడింది కాదు, క్లోజ్డ్ చాప్టర్ కాదు. ఎప్పటికైనా కూడా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇవ్వడానికి వీలుంది. దీనికోసం మేము ఎప్పుడు కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటాము. ఈరోజు కూడా 377 కింద అది మాట్లాడాల్సి ఉండింది కానీ ఈరోజు అవకాశం రాకపోవడానికి వల్ల మళ్ళీ మీ ముందుకొచ్చి ఈ విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వండి. ఇప్పుడు ఎందుకంటే ఆర్థిక వనరులు తగ్గిపోతున్నాయి, రెవెన్యూ లోటు ఎక్కువ ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి పరిశ్రమలు లేవు, టైర్1 సిటీస్ లేవు. ఇవన్నీ కూడా కారణాల వల్లనే ఆర్థికంగా అవస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ కేటగిరీ కింద ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి వీలుంది కాబట్టి ఈ రాష్ట్ర ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్టీ తరఫున. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014-15 రిసోర్స్ గ్యాప్ ఫండ్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం ఆనాటి ప్రైమ్ మినిస్టర్ గారు చెల్లిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే 15 ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఈ రిసోర్స్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్ యూనియన్ బడ్జెట్ ద్వారా విడుదల చేస్తామని ప్రామిస్ చేయడం కూడా జరిగిందండి. సో ఈ విషయాన్ని మేము ప్రస్తావించాము 0 అవర్లో. అండ్ యూజువలీ రిసోర్స్ గ్యాప్ అనే పదానికి బదులు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెవెన్యూ డెఫిసిట్. సో ఈ రెవెన్యూ డెఫిసిట్ని మనకి దగ్గర జూన్ 2 నుంచి 2014 to 31 March 2015 వరకు మనకి 16,78.76 crores అనేది మనకి రావాలి. సో తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత పెండింగ్ ఫండ్స్తో అంతా కూడితే 22,948 crores మనకి రావాలి. సో మేము ఆ రోజు కంట్రోలర్ జనరల్ వాళ్ళు కూడా ఆడిట్ చేసిన తర్వాత కూడా మనకి రావాల్సిన ఫండ్స్ని మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు మన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ఫండ్స్ అనేవి మేమందరం కూడా మా వీలు బట్టి మేము 0 అవర్లో కానీ లేదంటే 377లో కానీ లేక ఎప్పుడైనా మినిస్టర్స్ కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ఫండ్స్ దయచేసి మాకు గ్రాంట్ చేయమని చెప్పి అడగడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు
మా గిరిజనులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేయడం కోసం వచ్చానండి. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేయమని అనేక మార్లు కేంద్రానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మంత్రి గారిని కలవడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాయడం జరిగింది. దాన్ని అంగీకరిస్తూ మొన్న పోయిన నవంబర్ నెలలో అప్రూవల్ ఇచ్చారు. గిరిజన యూనివర్సిటీ గతంలో రెల్లి విలేజ్ ఎస్కోట్లో ఏర్పాటు చేయడానికి గాను అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. కానీ గిరిజన యూనివర్సిటీ అనేది మాకు దగ్గరగా గిరిజనులందరికీ అందుబాటులో మా ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటే అన్ని రకాలుగాను అభివృద్ధి చెందుతుందని చెప్పేసి విజయనగరం జిల్లా అయినటువంటి నా పార్లమెంట్ నియోజకవర్గంలో సాలూరులో మారుమూల ప్రాంతం అక్కడ ఏర్పాటు చేసుకుంటే గిరిజన ప్రాంతానికి దగ్గరకు గాను గిరిజన యూనివర్సిటీ అక్కడ ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రాంతం అభివృద్ధి కూడా చెందుతుందని ఉద్దేశంతో మరి గత 2 సంవత్సరాలుగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి అక్కడ ఏర్పాటు చేసుకోవడం కానీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మెంటాడ మండలం సాలూరు నియోజకవర్గంలో మరి దాదాపు 556 ఎకరాలు దాన్ని ఒక టీం వచ్చి పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి మాకు అనుమతులు ఇచ్చారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మా గిరిజనులందరి తరపున వాళ్ళ స్థితిగతులు మారుతాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ గొప్పగా మంచిగా ఎడ్యుకేషన్ వాళ్ళు మంచి మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు తీసుకొని మంచి ఉద్యోగంలో వాళ్ళు సెటిల్ అవుతారు. అలాగే మా ప్రాంతం కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. 2 ప్రభుత్వాలు కూడాని మా గిరిజనులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఒకరి వారికి ఒకరు ప్రెస్ మీట్ పెట్టడము, మా ప్రత్యేక రాష్ట్రాన్ని గురించి ముందు వినడం జరుగుతుంది. కానీ నిమ్మకం నిలుపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్రమి ఇక్కడున్న పార్లమెంట్ సభ్యులు కానీ మా ముఖ్యమంత్రి గారు హరికృష్ణ గారిని వీళ్ళు కన్సల్ట్ చేయకుండా ఇప్పటికే 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు చిన్న ఉదాహరణ అంటే ఇప్పటి వరకు మా గౌరవ సభ్యులందరూ చెప్పారు రాష్ట్రం అంతాతో అయిపోయేసి పండిన చనిపోవడం బాగా నష్టం జరిగింది. మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు విడిపోలేదు. తెలంగాణ వాళ్ళు సపరేట్ ప్లీజ్ వాళ్ళ మొరీ విడగొట్టే సుమారు కొద్ది సంపదంతా హైదరాబాద్ తీసుకొచ్చి ఒట్టి మమ్మల్ని పంపించేశారు. రాష్ట్ర ప్రజల రాష్ట్ర నాయకులు చంద్రబాబు మాకు సపరేట్ రాష్ట్ర కావాలి ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు కూడా కానీ సుప్రీం
కానీ ప్రజలు కానీ ఎవరిని ఎవరు విడగొట్టాలు ఫండ్లు అయితే ఇవన్నీ వచ్చాయి ఎందుకంటే చంద్రబాబు అరువులు కాటకాలు అసలు రావు లేకపోతే మిగతా కేంద్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి మెజారిటీ రాష్ట్రాల వాళ్ళు మేమేమి చేయడం గుణపాటి ఆలకించండి మీరు ప్రమాణాలు మేము ఇస్తామన్నారు ప్రైమ్ మినిస్టర్ నాయకుల మాట గౌరవంగా దీన్ని పెట్టే దేశంలో అంత తమాస చూస్తూ మేము అడుక్కుంటూ పెద్దవారు కాపాడుకుంటున్నాడు డబ్బు లేదా మంచి ఈ దేశంలోనే మంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ చేస్తుంటే ఆయన ఇన్నిసార్లు కేంద్ర ఈ చాలా ఇబ్బంది అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు అనుమతి చేసి మీరు మేము ఎప్పుడు కాంట్రవర్సిగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడింది ఇక మీరు ఉంటా రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన తీసుకునే వల్ల మేమంతా బాధపడుతున్నాం ఇప్పుడు అమరావతి బిల్డింగ్ అయిపోయింది 5 సంవత్సరాలు పోయి ఇసుక ఏర్పడాలి అక్కడ 150 అడుగులు పోతే కూడా స్ట్రాంగ్ కట్టారు తాత్కాలిక
సామాజిక సహాయం కలిసి చెప్పండి, 3000 ఎకరాల రాజధాని కట్టేదానికి 5000 సరిపోయి లోపల ఉంటాయి. నీకు 5000 కావాల్సి వచ్చింది, 33 ఎన్ని కావాల్సి వచ్చింది తీసుకున్న చంద్రబాబు నాయుడు తీసుకున్న అమరావతి ప్రజలు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళారు. ఇప్పుడు ఆధార్ కార్డు వెతికి చూడండి, ఎంత నడుస్తున్నారు మానవత అంతమంది వాళ్ళు కూడా మాకు అకా వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. తప్పితే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడులో మంచి మంచి బుద్ధి మా రాష్ట్రం బాగుపడుతుంది. అతను ఎంత చేసినా కూడా కుర్చీ కుట్రలో పెట్టుకునేసి ఇప్పుడు కూడా మా రాష్ట్రాన్ని అధోగతి పాలన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పితే కానీ ఇది మంచి పదవి ఒక్క చంద్రబాబు నాయుడు కూడా ఈ పోరాటం జరుగుతూ ఉందండి. ఎవరన్నా మీరు అనుకోండి, మేము వాస్తవంగా మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా మారాలి చంద్రబాబు, మాతో కలిసిపోవాలి, మన అందరం ఒక్కడిగానే ఉండాలి. మేము ఎలా చూస్తున్నాం అంటే దాన్ని మేమేమో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల కోసం, ప్రాంతం కోసం, రాష్ట్రం కోసం అడుగుతుంది. వాళ్ళు కుంటిసాగులు చెప్తూ ఉంది, కుంటిసాగులు చెప్తున్నారు అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతకుముందు ఆర్థిక సంఘం విషయం చెప్పారు, ఆర్థిక సంఘానికి సంబంధించిన లేదని వాళ్ళు రిటర్న్గా చెప్పారు. 21-22 రిపోర్ట్లో కూడా 20-21-22 రిపోర్ట్లో కూడా చాలా క్లియర్గా రాసి ఉన్నారు. అంతేకాకుండా నేను ఇందాక మాట్లాడినట్టుగా పాండిచ్చేరికి రీసెంట్గా వాళ్ళు ప్రకటించున్నారు. మేము అడుగుతున్నది ఏంటంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం అడుగుతున్నాం. వాళ్ళు మా మీద పోరాడదలుచుకుంటే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు మా మీద దేనికి పోరాడాలి? రాజకీయంగా మేము వాళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసము, ప్రాంత ప్రయోజనాల కోసము, ప్రజల కోసం వాళ్ళు ఇంకా వాళ్ళ పార్టీ తరఫున ఒత్తిడి చేసి తీసుకురావాలి కానీ రాష్ట్రానికి వాళ్ళు తిరిగి ఉల్టాగా మా మీద పోరాడతామంటే దాన్ని మేము రాజకీయంగానే చూస్తాం, ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటారు, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల దాని గురించి పెద్ద ఇబ్బంది లేదు. మీరు నా సంక్షేమ పథకాలు ఉచిత రాష్ట్రం అధోగతి పాలైందనేది నిన్న పార్లమెంట్ ఎవరు చెప్తున్నారు? జీవీఎల్ జీవీఎల్ నరసింహరావు చెప్పమని ఎక్కడ వృధా అయిందో డబ్బులు, ఎక్కడ వృధా అయిపోయినాయో, ఎక్కడ వృధా చేసింది ఈ ప్రభుత్వం? గత ప్రభుత్వంలో ఇప్పుడు కృష్ణా పుష్కరాలకు, గోదావరి పుష్కరాలకు, లేదంటే స్టార్ హోటళ్లలో ఒక 8 గంటలు 9 గంటలు స్పెండ్ చేయడానికి ఇట్లా వృధా చేయలేదు ఈ ప్రభుత్వం. చాలా బాధ్యతాయుతంగా నేరుగా ప్రజల అకౌంట్లకి డబ్బులు చేరుస్తుంది. ఎట్లాంటి సమయంలో? ప్రపంచమంతా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన సమయంలో, కరోనా సమయంలో ప్రజలు నాదుకుంది ఈ ప్రభుత్వం. ఒకవేళ ఈ స్కీమ్లే లేకపోతే, ఈ డబ్బు లేకపోతే ప్రజలు ఎక్కడికి పోవాలి, ఎంత ఇబ్బందులు ఉండేవి అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అసలు ఇప్పుడున్న ఈ 2.5 సంవత్సరాల్లో మేము ఎప్పుడు ఎన్నికలు పోయినాము, దేని గురించి మేము అడిగి ప్రభుత్వం ఎప్పుడేమీ అలా చేయకపోతే ఏమైనా ఇప్పటికేమో 2.5 సంవత్సరాలు తేడా వస్తుందా? ఎన్నికల సమయం కాదేది, ఏ ఎన్నికల సమయం కాదు. బహుశా భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా వెల్ఫేర్ క్యాలెండర్ని పెట్టి అమలు చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ పార్టీ అమలు చేసింది, ఈ నాయకుడు అమలు చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. ఎవరైనా పార్టీ ఇంట్లో ఏమిటంటే పరిస్థితి క్యాలెండర్ చూసుకుంటారు, అమ్మఒడి ఎప్పుడు, జగనన్న దీవెన ఎప్పుడు, ఆటో వాళ్ళకి ఎప్పుడు, చేనేత కార్మికులకి ఎప్పుడు, ఒక పండుగలా ఎలా ఉందో అలా ఉంది. సంతోషపడాలి. నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను మా ప్రభుత్వానికి, మా నాయకుడికి మరింత శక్తి రావాలా, ఈ స్కీములు కొనసాగాల, పేద ప్రజలు బాగుపడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నోసార్లు చూసాం, ఇప్పుడు లెక్కలేస్తే ఎన్ని కార్పొరేట్ సంస్థలకి ఈ ప్రభుత్వం ఎంత డబ్బు తిరిగి ఇచ్చింది, దాంతో పోలిస్తే ఈ పేదలకు ఇచ్చిన డబ్బు ఎంత, ఎక్కడ వృధా అయింది? అమ్మఒడి వృధా అని చెప్తారా, జగనన్న దీవెన వృధా అని చెప్తారా? మా చేతుల మీదుగా మేము ఇచ్చాం డబ్బులు, ఆరోగ్యశ్రీ కింద వచ్చిన డబ్బులు, వీటికి రీఎంబర్స్మెంట్, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి, ఇవన్నీ కూడా ఎక్కడ వృధా అవుతాయి? జీవీఎల్ నరసింహారావు గారు మళ్ళీ ఒకసారి ఆయన ఆలోచన చేసుకోవాలా, లేదా ఒక గ్రామంకి వెళ్ళి మాట్లాడాలి ఎక్కడ వృధా అయిందో మళ్ళీ తిరిగి ఆయన చెప్పాలి. పార్లమెంట్లో అలాంటి మాటలు మాట్లాడడం తప్పు. రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఏ పార్టీ కూడా రాష్ట్ర ప్రయోజనం కోసం అడగాలి. అది పార్టీ ఏదైనా కావచ్చు, వ్యక్తులు ఎవరైనా కావచ్చు, జనప్రతినిధులు ఎవరు కూడా అట్లా మాట్లాడకూడదని నేను గట్టిగా కోరుకుంటున్నాను, కలిసి రావాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. గత 16 రోజులుగా శీతాకాల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, పార్లమెంట్ సమావేశాలు. మరి ఈ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసిన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావలసిన, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన సంబంధించిన విషయాలు కానీ, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల గురించి కానీ మరి మా అందరికీ ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో గౌరవ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి గారు, మా లోక్సభ నాయకులు మిథున్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలందరూ కూడా రాజ్యసభ లోక్సభలో రెండింటిల్లో కూడా గట్టిగా ఆంధ్రప్రదేశ్ వాణిని వినిపించడం జరిగింది. అన్ని విషయాల మీద మరి రాష్ట్రానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి చాలా కృషి చేసి ప్రయత్నం చేయడం జరుగుతోంది. అంతేకాకుండా సంబంధిత అధికారుల్ని కలవడం, సంబంధిత మంత్రుల్ని కలవడం, సంబంధిత విషయాలని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇక్కడ ఉన్న అధికారులు, లైజర్ ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడటం, ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించమని మరి ఆయా శాఖలకి సంబంధించిన వారితో చర్చించడం, ఏ విధంగానైనా సరే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అన్ని అంశాలని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతోంది. మరి ఈ ప్రయత్నంలో అందరూ కూడా ఎందుచేతనంటే మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా చాలామంది కొత్త మెంబర్లు వచ్చారు, అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా చాలా పోరాట స్ఫూర్తితో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకుని మరి పార్లమెంట్లో వాణిని వినిపించాలి, మన ప్రజల తరఫున నిలబడాలి అని చెప్పి అందరం కూడా ప్రయత్నించడం జరుగుతోంది. మరి చాలామంది మా సభ్యులందరూ కూడా అనేక అంశాల మీద చెప్పడం జరిగింది. మీరు కూడా కొన్ని ప్రశ్నలు వేయడం జరుగుతోంది. నిజమే, ఇక్కడ రాష్ట్ర అభివృద్ధికి వచ్చేటప్పుడు అన్ని పార్టీలు ఒక మాట మీద ఉండాలి, రాజకీయాలకు వచ్చినప్పుడు ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి అజెండా వాళ్ళది, ఎవరి ఇష్యూస్ వాళ్ళవి, ఖచ్చితంగా వాళ్ళ పార్టీ అభివృద్ధి కోసం వాళ్ళు పోరాటం చేయాల్సిందే. మరి అంశానికి ఒక దగ్గరికి ఒకలా వచ్చేలాగా మాట్లాడడం అనేది సరికాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక పెద్ద రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విడదీసి చిన్న చిన్న రాష్ట్రాలుగా చేశారు. దీనికి ప్రధానమైన వాళ్ళు ఎవరో రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయమే. ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా ఆగని ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిపోయింది. మరి జరిగిన తర్వాత రెండోసారి వచ్చిన ప్రభుత్వం మాది. మొట్టమొదటిగా కొత్తగా మొక్క వేసినప్పుడు దాన్ని మొదటి నుంచి సరిగా పెంచకపోతే వంకర టింకర్లు వస్తూనే ఉంటాయి. ఆ వంకర టింకర్లు సవరించి దాన్ని మంచి ఒక వృక్షంగా తయారు చేయాలంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇటు కేంద్ర ప్రభుత్వము సహకరించాల్సి వస్తుంది, అటు రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని పార్టీలు సహకరించాల్సి వస్తుంది. మరి దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే కరోనా రావటం, అనేక రకాలుగా రాష్ట్రానికి ఇబ్బందులు పడడం, మరి అవన్నీ కూడా ప్రజల ప్రాణాల కోసం, సంరక్షణ కోసం కానీ, ఆరోగ్య మరి హాస్పిటల్స్ ఏర్పాటు చేయడంలో కానీ, కరోనాను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, అతి కొద్ది ముఖ్యమంత్రిలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎప్పుడు కూడా ప్రజలతో ఉండడం జరిగింది, దేశవ్యాప్తంగా కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా అనుకోని వర్షాలు ఎప్పుడూ కురవనన్ని భారీ వర్షాలు, తదనుగుణంగా ఏర్పడిన వరదలు జిల్లాలు మొత్తం నష్టాలకి గురయ్యి, మరి బ్రిడ్జీలు సైతం, రెగ్యులేటర్లు సైతం అన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితులు. ఇటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవాలి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రెండు అంశాలు ఉన్నాయి. మేము ఈ రెండు సంవత్సరాల్లో చూస్తున్న అనుభవంతో మేము చెప్పగలుగుతున్నాం, కొన్ని నార్మల్గా రెగ్యులర్ అంటే రొటీన్గా రావాల్సిన అంశాలు కూడా కొన్ని ఇక్కడ పెండింగ్లో ఉండడం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి రావాల్సినవి కానీ, లేకపోతే ఎన్ఆర్జీజెస్కి సంబంధించినవి కానీ, ఈ విధంగా కొన్ని అంశాల్లో
మరి ఇంకా కొన్ని కారణాలు రకరకాల కారణాలు చెప్తూ అట్లాగే పెండింగ్లో ఉన్నాం. మిగతా పెద్దవి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఒకటి మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్పెషల్ స్టాటస్ కానీ అదేవిధంగా పూర్తి క్లారిటీతో వైజాగ్ జోన్ మిషన్ కానీ అదేవిధంగా మరి పోలవరంకి సంబంధించింది కానీ అదేవిధంగా ప్రైవేటైజేషన్ విషయంలో ప్రజలంతా గందరగోళంలో ఉన్నారు. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు క్లారిటీగా చెప్పేస్తున్నారు, ఎంత ఉద్యమం చేసినప్పటికీ కూడా ఎంతమంది ప్రజలు వచ్చినప్పటికీ కూడా మీరు క్లారిటీతో మరి చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక పక్క ఎల్ఐసీలు ఒక పక్క బ్యాంకులన్నీ కూడా అయిపోవడం, ఇవన్నీ అంశాలు జరిగిపోతూ 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 ఉన్నాయి. ఇందులో ఒక్కటి మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరూ చేయనట్టుగా అందరూ కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. చెడ్డ విషయాన్ని మీరు ఎలా ఏలెత్తి చూపుతున్నారో మంచి విషయాన్ని సమర్థించాలి. ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పారదర్శక పాలన ఇచ్చింది. ప్రతి పేదవాడు గర్వంగా గౌరవంగా ఈరోజు గౌరవాన్ని పెంచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పేదవాడు ప్రతి ఒక్క ఆఫీసు గుమ్మాల దగ్గర లేకపోతే నాయకుల ఇళ్ల దగ్గర ఉండాల్సిన పరిస్థితి లేకుండా సంక్షేమ పథకాలు డైరెక్ట్గా పార్టీ ప్రమేయం లంచాలు లేకుండా పొందగలుగుతున్నారంటే అది కేవలం ముఖ్యమంత్రి గారి ఆలోచన. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధులుగా మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది. తప్పకుండా రకరకాలుగా ఇప్పుడు ఇందాక సోదర జర్నలిస్టు గారు అడగడం జరిగింది, మరి బీజేపీ వారు ఇట్లా మీ గురించి మీ పార్టీ గురించి కానీ మీ ప్రభుత్వం గురించి ఇట్లా మాట్లాడుతున్నారని. మరి అమరావతి గురించి మీరు మాట్లాడేటప్పుడు మూడు రాజధానుల విషయం అన్నప్పుడు ఆల్రెడీ మీ ఎజెండాలో కర్నూలులో కోర్టు పెట్టాలని ఉన్నది, మళ్ళీ మీరు ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు, మీరు ఎట్లా చేస్తారు? అట్లాగే రాజధాని రైతులకి సంబంధించిన విషయం రాజకీయాలతో ముడిపెట్టడానికి అవసరం ఎట్టి పరిస్థితుల్లోనే కుదరదు. అది ఒక ప్రత్యేకమైన అంశంగా అదొక ప్యాకేజీ కింద తీసుకుని అదొక ఒక అక్కడ రైతుల భూమితోనే ఆ భూమితోనే ఒక అద్భుతాన్ని సృష్టించాలని జరిగిన ప్రయత్నంలో వారు పడ్డ ఇబ్బందులు ఈరోజు రోడ్డు బయటికి రావడం జరిగింది. ఆ రైతుల పట్ల మా అందరికీ సానుభూతి ఉంది, తప్పకుండా మేము కూడా కోరుకుంటాం వారి యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. రైతుల పట్ల కానీ రైతు సమస్యల పట్ల కానీ మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు, మేము రైతులతోనే ఉంటాం, రైతుల సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. వారికి పిలుపునివ్వడం కూడా జరిగింది, కొన్ని కొందరు వారితో మాట్లాడడం జరిగింది. కాబట్టి మనందరికీ తెలుసు దాని వెనకాల ఉన్న రాజకీయం ఏంటో, రాజకీయ పరిస్థితులు ఏంటో కూడా మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఇప్పుడు చూడాల్సింది మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాల్సింది. ఒకటి ప్రతిపక్ష పార్టీల్ని మేము కూడా కోరుతున్నాం, ఏదన్నా రాజకీయ విషయాలు ఉంటే రాజకీయంగా చూడాలి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టని మరి భంగపరిచే విధంగా మాటలు కానీ మీ యొక్క కామెంట్స్ కానీ మీ యొక్క మరి ఏమైతే ప్రెస్ మీట్స్ ఉన్నాయో అవి మనకి నష్టాన్ని తెచ్చేవే కానీ లాభాన్ని తెచ్చేవి కాదు. అదేవిధంగా అధికారంలో ఉన్న మరి బీజేపీ యొక్క ప్రతినిధులు కూడా మన రాష్ట్రంలో ఉన్నారు, వారు కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది. రాజకీయంగా ఎదగడానికి ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి రావాల్సిన మరి మీరు ఇదే విషయం మా ప్రభుత్వం మీద మీరు సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు ఇస్తారు, విచ్చలవిడిగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేయడం వల్ల నష్టం జరుగుతుంటున్నారు కదా, చెప్పండి. ఎవరికి ఇవ్వడం వల్ల నేతలకు ఇవ్వడం వల్ల నష్టం జరిగిందని మీరు ఖచ్చితంగా చెప్పండి, చెప్పలేరు. ఎందుకంటే అది పేదలకు ఇచ్చేవి, నిజంగా పేదవాడి యొక్క బాధను చూసి ఇబ్బందిని చూసి రాజకీయ యొక్క లబ్ధి పొందకుండా రాజకీయ లబ్ధి ఆశించకుండా ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ పథకం మాత్రం ఆయనకి అదే శ్రీరామరక్ష, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా నేను రాజకీయం చేస్తాను, ప్రతి ఒక్కరి దగ్గర చెయ్యి చాచాల్సిన పేదవాడు ఈరోజు చెయ్యి చాల్చకుండా గర్వంగా నాకు నా ప్రభుత్వం నుంచి రావాల్సింది నాకు వస్తుంది అని చెప్పి ఈరోజు వాళ్ళు మరి చెప్పడం జరుగుతుంది. అనేక అంశాలు సుప్రీంకోర్టుకి సంబంధించిన అంశాలు, అలాగే అదేవిధంగా మరి విభజనకి సంబంధించిన అంశాలు, అనేక అంశాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క మెంబరు మరి లేవనెత్తడం జరిగింది. తప్పకుండా మేమంతా ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజల కోసమే పోరాడతాం, తప్పకుండా మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది ఏ విధంగానైనా ఈ పెండింగ్ ప్రాజెక్టులు కూడా సాధించగలమనే నమ్మకం విశ్వాసం ఉంది. ఆ విధంగానే ప్రధానమంత్రి గారికి కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుచేతనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భారతదేశంలోనే ఉంది, భారతదేశంలో భాగం ఇది.
భారతదేశంలో విభాగం ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా భారతదేశ ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. మీరు టార్గెట్ పెట్టుకుని ఏ విధంగా అయితే జమ్మూ కాశ్మీర్ బిల్లు తీసుకొచ్చారు, టార్గెట్ పెట్టుకుని అయోధ్య రామాలయాన్ని నిర్మిస్తున్నారు, టార్గెట్ పెట్టుకుని కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని ఏ విధంగా పునరుద్ధరించారు, అదే కూడా టార్గెట్ పెట్టుకుని పోలవరాన్ని కూడా పూర్తి చేయండి, ఆంధ్రప్రదేశ్ విభజనకి సంబంధించిన హామీలన్నీ కూడా పెంచండి, అప్పుడు తప్పకుండా భారతదేశ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మరి అందరూ కూడా హర్షిస్తారు. ఈ భారతదేశంలో మనం ఉన్నాము. మనం ప్రధానమంత్రి గారు ఒక్క భారతీయ జనతా పార్టీకి మా ముఖ్యం ప్రధానమంత్రి గారు కాదు, భారతదేశానికి ప్రధానమంత్రి గారు. అందులో మనం కూడా భాగస్వాములం, మనకి చేశారని చెప్పి పోలవరం కూడా ఇంచుమించుగా మేమెవరు పుట్టక ముందు నుంచి వచ్చిన పోలవరం ప్రాజెక్ట్. అయోధ్య విషయం కూడా ఎవరు తేలదనుకున్నారు, మీరు తేల్చారు. కాబట్టి పోలవరం విషయం కూడా మీరు తేల్చండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రధానమంత్రి గారు, తప్పకుండా పోలవరాన్ని పూర్తి అనుమతులు ఇచ్చి అది రైతాంగానికి దాని ద్వారా నీరు కరెంటు సాగునీరు తాగునీరు అందే విధంగా బహుళార్థ పాలక ప్రాజెక్టుని రైతులకు అంకితం చేయాలని కోరుతాం. శ్రీ తూమాటి మాధవరావు, ప్రకాశం లోకల్ అథారిటీస్. అనే నేను తూమాటి మాధవరావు అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసనపరిషత్ సభ్యుడినైన తూమాటి మాధవరావు అనే నేను పరిషత్తు రంగయ్య గారు, రిసోర్స్ గ్యాప్ అనేది 13th ఫైనాన్సా 14th ఫైనాన్స్? రిసోర్స్ గ్యాప్ మనకి ఇస్తానన్నది 14th ఫైనాన్స్. అందరికీ నమస్కారం. గత నెల 19వ తేదీ గత 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా మన తుఫాన్ ప్రభావం 4 జిల్లాల్లో మీద పడటం, ఈ పెన్నా పరివాహక ప్రాంతం అంతా కూడా అటు అనంతపూరు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విపరీతమైన వర్షాలు వరదలు కారణంగా దగ్గర 1400 గ్రామాలు
అఫెక్ట్ అయినాయి. 2 లక్షల మంది జనాభా కూడా ఈ వరదల బారిన పడటం జరిగింది. అందులో 41 మంది ప్రాణాలు కూడా పోవడం మనకందరికీ తెలిసిన విషయం. ముఖ్యమంత్రి గారు కూడా తక్షణమే ప్రధానమంత్రి గారికి 23వ తేదీ పోయిన నెల లేఖ రాయడం, తర్వాత ఫోన్లో కూడా వారితో సంభాషించడం జరిగింది. తక్షణ సహాయంగా 1,000 కోట్ల రూపాయలు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు అడగడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు మనకి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కూడా అందలేదు. మేము పార్లమెంట్లో మంత్రి గారిని కూడా, హోంశాఖ MOS మంత్రి గారిని కూడా కలిసి విన్నవించడం జరిగింది. వారు ఈ కమిటీ మన రాష్ట్రంలో 26-29 తేదీల్లో పోయిన నెల కమిటీ పర్యటించడం, ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే మీకు తగిన సహాయాన్ని అందిస్తాం, ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అందించామో అదే విధంగా మీకు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. పోయిన సంవత్సరం జరిగిన వరద నష్టాలకు సంబంధించిన 800 కోట్లు గత అక్టోబర్ నెలలో విడుదల చేయడం జరిగింది. ఈ వరదలకు సంబంధించి ఎలాంటి సహాయం కూడా ఇంతవరకు అందలేదు. దానిని తక్షణమే కనీసం 1,000 కోట్లన్న విడుదల చేయమని అడగడం జరిగింది. దగ్గర దగ్గర ప్రాథమిక అంచనాల ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమీక్షించిన దాన్ని బట్టి దగ్గర దగ్గర 6,000 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లుగా అంచనా వేయడం జరిగింది. దాంట్లో 1,000 కోట్లన్న ఇస్తే కనీసం కొంతవరకైనా మనం సహాయం అందించవచ్చని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా లోక్సభలో మిథున్ రెడ్డి గారు, రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి ప్రశ్నించడం కూడా జరిగింది. దానికి కూడా ఇదే విధమైన సమాధానం రావడం జరిగింది. ఎప్పుడైతే కమిటీ రిపోర్ట్ వస్తుందో తక్షణమే ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన వెంటనే మేము తగిన నిధులు విడుదల చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే చాలా సమయం అయింది, ఇంకా 2-3 రోజుల్లో రావచ్చని మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంకెవరు నెక్స్ట్? ఈ మధ్యకాలంలో కొందరు సీనియర్ పొలిటికల్ లీడర్లు ప్రెస్లో మాట్లాడదాన్ని చూడడం జరిగింది. జస్టిస్ చంద్రు, ఆయన ఈ దేశంలో ఒక ఇంటిగ్రిటీ, ఒక పేరెన్నిక కలిగిన జస్టిస్. ఆయన రిటైర్డ్ విశ్రాంత న్యాయమూర్తి. ఆయన ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి బాగా పనిచేస్తుంది అన్న మాటలను చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలను ఆయన పట్ల చేయడం జరిగింది. చేతికి అందిన నోటికి అందకుండా చంద్రబాబు నాయుడు గారు యొక్క చేతికి నోటికి ఏ రకంగా కోర్టును అడ్డం పెడుతున్నారో మనం గమనించాలి. యొక్క చేతికి నోటికి, చేతి కూడును నోటికి అందకుండా చేతికి నోటికి కోర్టులను అడ్డం పెడుతున్నాడు. ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు, ఏ రకంగా
అభివృద్ధి కార్యక్రమం అడ్డుకుంటున్నారో మనమందరం గమనిస్తూనే ఉన్నాం. ఏ సంక్షేమ కార్యక్రమాన్ని చేసినా, ఏ కార్యక్రమాన్ని ప్రజలకు మేలు ప్రజలకు ఇచ్చే కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఆ కార్యక్రమాలను ఏ రకంగా అగ్గి పెట్టాలి, ఏ రకంగా పాడు అన్న దుర్బుద్ధితో ప్రజలు ఆయనను చీత్కరించారు, ప్రజలు ఆయన తరిగారు. ఆ బాధను తట్టుకోలేక ప్రజలపై కక్ష సాధింపు ధోరణితో అందులో భాగంగానే మా సంక్షేమ కార్యక్రమాలను మా అభివృద్ధి కార్యక్రమాలను కోర్టులకు ఏ రకంగా అడ్డుకుంటున్నారనేది మనం కూడా గమనించాలి. ఒక విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రు గారు ఆయన మనసులోని ఆయన ఆలోచన విధానాన్ని ఆయన మాట్లాడే స్వేచ్ఛను కారణానికి చంద్రబాబు నాయుడు గారు ఎవరు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి ఇంట్లో కూర్చున్నారు, ఆయనకు మాట్లాడే హక్కు ఉంటుంది. విశ్రాంత న్యాయమూర్తి గారు జస్టిస్ చంద్రు గారు మాట్లాడడానికి హక్కు లేదా అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. దయచేసి ఇట్లాంటి ఆలోచనను సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి పనులను అడ్డుకునే కార్యక్రమాన్ని పక్క మీరు జనం హితం కూరని రెండు మూడు ముఖ్యమంత్రిని చేసిన ప్రజల పట్ల పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి అని ఈ సందర్భంగా తెలుసు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ పాలన ఏదైతే ఉందో ఇది చేస్తూనే ఉంది. విషయం ఏంటంటే రీసెంట్గా ఈ సమయంలో పుదుచ్చేరికి కూడా రాష్ట్రానికి ఇదే ప్రభుత్వము ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పాండిచ్చేరి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించినారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తున్నప్పుడు మొదట్లో మనకి చెప్పిన మాట ఏంటంటే 14వ ఆర్థిక వచ్చింది కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ పోస్టులో ఎవరికి ఇవ్వం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వబోవట్లేదనే మాట చెప్పి, కానీ ఆ మాట చెప్పి కూడా మళ్ళా పాండిచ్చేరికి దృష్టిలో పెట్టి ఉన్నారు. 14వ ఆర్థిక సంఘం వద్దంటుంది అనే మాటని 15వ ఆర్థిక సంఘం చెప్పిన అనేవి కేంద్ర ప్రభుత్వం ఆనాటి ప్రైమ్ మినిస్టర్ గారు చెల్లిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే 15 ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఈ రిసోర్స్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్ యూనియన్ బడ్జెట్ ద్వారా విడుదల చేస్తామని ప్రామిస్ చేయడం కూడా జరిగిందండి. సో ఈ విషయాన్ని మేము ప్రస్తావించాము 00:00 అండ్ యూజువలీ రిసోర్స్ గ్యాప్ అనే పదానికి బదులు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెవెన్యూ డెఫిసిట్. సో ఈ రెవెన్యూ డెఫిసిట్ని మనకి దగ్గర జూన్ 2 నుంచి 2014 to 31 March 2015 వరకు మనకి 16,78.76 crores అనేది మనకి రావాలి. సో తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత పెండింగ్ ఫండ్స్తో అంతా కూడితే 22,948 crores మనకి రావాలి. సో మేము ఆ రోజు కంట్రోలర్ జనరల్ వాళ్ళు కూడా ఆడిట్ చేసిన తర్వాత కూడా మనకి రావాల్సిన ఫండ్స్ని మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు మన గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రానికి పెండింగ్ ఫండ్స్ అనేవి మేమందరం కూడా మా వీలు బట్టి మేము 00:00 కానీ లేదంటే 3 sessions కానీ లేక ఎప్పుడైనా మినిస్టర్స్ కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ఫండ్స్ దయచేసి మాకు గ్రాంట్ చేయమని చెప్పి అడగడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా గిరిజనులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేయడం కోసం వచ్చానండి. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేయమని అనేక మార్లు కేంద్రానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, మంత్రి గారిని కలవడం జరిగింది, అలాగే ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాయడం జరిగింది. దాన్ని అంగీకరిస్తూ
మొన్న పోయిన నవంబర్ నెలలో అప్రూవల్ ఇచ్చారు. గిరిజన యూనివర్సిటీ గతంలో రెల్లి విలేజ్ ఎస్కోట్లు ఏర్పాటు చేయడానికి గాను అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. కానీ గిరిజన యూనివర్సిటీ అనేది మాకు దగ్గరగా గిరిజనులందరికీ అందుబాటులో మా ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటే అన్ని రకాలుగాను అభివృద్ధి చెందుతుందని చెప్పేసి విజయనగరం జిల్లా అయినటువంటి నా పార్లమెంట్ నియోజకవర్గంలో సాలూరులో మారుమూల ప్రాంతం అక్కడ ఏర్పాటు చేసుకుంటే గిరిజన ప్రాంతానికి దగ్గరకు గాను గిరిజన యూనివర్సిటీ అక్కడ ఏర్పాటు చేసుకుంటే ఆ ప్రాంతం అభివృద్ధి కూడా చెందుతుందని ఉద్దేశంతో మరి గత 2 సంవత్సరాలుగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి అక్కడ ఏర్పాటు చేసుకోవడం కానీ అప్రూవల్ ఇచ్చడం అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మెంటాడ మండలం సాలూరు నియోజకవర్గంలో మరి దాదాపు 556 ఎకరాలు దాన్ని ఒక టీం వచ్చి పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి మాకు అనుమతులు ఇచ్చారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మా గిరిజనులందరి తరపున వాళ్ళ స్థితిగతులు మారుతాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ గొప్పగా మంచిగా ఎడ్యుకేషన్ వాళ్ళు మంచి మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు తీసుకొని మంచి ఉద్యోగంలో వాళ్ళు సెటిల్ అవుతారు. అలాగే మా ప్రాంతం కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. రెండు ప్రభుత్వాలు కూడాని మా గిరిజనులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందరికీ